అందరికీ నమస్కారమండి ఈరోజు నేను వినిపించిపోయే మరో కొత్త నవల కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన నెత్తుటి బొట్టు ఒకటవ భాగము ఇక కథలోకి వెళితే ఆ చిన్న పెంకుటింట్లోని దక్షిణం వైపున్న పడక గది బూజు బూజుగా ఉండి చాలి చాలుని విద్యుత్ దీపకాంతిలో వెలవెలాపోతుంది గదిలో ఒక పక్క గోడ కానుకుని చిన్న నులక మంచం ఉంది దానిమీద మాసి చారులు కట్టి ఉన్న పరుపు దానికి సరిపడి పడినట్లు చిరిగి పీలికై ఉన్న నీలం రంగు దుప్పటి మంచం మీద ఇరవై ఏళ్ల యువతి బాధతో మెలు తిరిగిపోతూ ప్రసవ వేదన పడుతుంది ఎంత ఆపుకుందామనుకున్నా నిగ్రహించుకోలేక ఉన్నట్టుండి అమ్మో అన్న కేకులు వేస్తుంది గదిలో ప్రసవ వేదన పడుతున్న యువతిగాక ఇంకో అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయికి పదహారేళ్లకు మించి ఉండవు చంపకు చారుడేసి ఉన్న పెద్ద పెద్ద కళ్ళు వాటిలో నుంచి ప్రసరించే అమాయకమైన చూపులు ఇంట్లో వాళ్ళిద్దరూ తప్ప ఎవరూ లేరు ఆ విషమస్థితిలో ఏం చేయాలో తోచక ఆ పిల్ల బిత్తరపోతుంది ఆ అమ్మాయి పేరు ప్రజ్ఞ అక్కయ్యకు నెలలు నిండాక సాయం కోసం రమ్మని రాస్తే కొద్ది రోజుల క్రితం ఇక్కడికి వచ్చింది అక్కయ్యకు నెలలు నిండినాయి చేసేవారు ఎవరూ లేరని చెప్పి చెల్లెళ్లను పిలిపించుకోవటం మూడు నెలలకు పైగా వెళ్ళి చాకిరీ చేస్తూ వాళ్ళక్కడ ఉండిపోవలసి రావటం మధ్యతరగతి కుటుంబాల్లో పరిపాటి అలా ఉండిపోయినప్పుడు కొన్ని అనర్థాలు జరుగుతూ ఉండటం కూడా కద్దు ప్రజ్ఞ విషయంలో అలాంటి అనర్థం ఏమీ జరగలేదు కానీ జరగకుండా తప్పించుకునేందుకు ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో ఆమె త్రికన శుద్ధిగా నమ్మిన దేవుడికి తెలుసు అక్కయ్య అంది ఒణికే గొంతుతో మంచం మీద ఆమె తల దగ్గర కూర్చుని అరుంధతి కళ్ళు పైకెత్తి చెల్లెల వైపు దీనంగా చూసింది అలా చూసినప్పుడు రక్తహీనత వల్ల కనురెప్పల కింద ఏర్పడిన తెల్లదనం గుండె కలుక్కుమనేటట్లు కనిపించింది ఎలా ఉందక్కయా అరుంధతి పాలిపోయిన పెదవులు నవ్వటానికి ప్రయత్నించాయి ఇంతలోనే పెద్ద నొప్పి తెర వచ్చి బాధతో మిలికలు తిరిగిపోయింది అక్కయ్యా అక్కయ్యా అని పిలుస్తుంది ప్రజ్ఞ ఆందోళనతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బావా బావను పిలుచుకురా పక్క మీద పడుకున్న యువతి హీనస్వరంతో అంది బావా ఇప్పుడెక్కడుంటాడక్కయ్యా అక్కడే అక్కడే అక్కడకు అర్థం ప్రజ్ఞకు తెలుసు సరిగ్గా దారి కూడా తెలియని కొత్త ప్రదేశంలో వేళకాని వేళలో ఇంకా ప్రపంచమంటే ఏమీ తెలియని వయసులో ఉన్న ఆడపిల్ల ఆ ఇల్లు వెతుక్కుంటూ ఎలా పోగలదు కానీ అక్క స్థితి చూస్తే అంతకన్నా గత్యంతరం లేదనిపిస్తుంది ఇరుగు పొరుగు అన్ని పూరిళ్ళు వాళ్లతో ఎక్కువగా పరిచయం కూడా లేదు ఒక్క నిమిషం స్తబ్బుగా నిలబడి చిన్న నిట్టూర్పు విడిచి తలుపు దగ్గరగా వేసి బయటకు వచ్చింది ఆమెకు భగవంతుడంటే ఎనలేని భక్తి రోజూ ఉదయం స్నానం చేయగానే గంటసేపైన పూజ చేస్తుంది భక్తే కాక భగవంతునిపై అంచలంచలమైన విశ్వాసం మనసులో ఆయన్ని ధ్యానించుకుని రోడ్డు మీద అడుగుపెట్టింది ఆ ఇల్లు తనకు తెలుసు అక్కయ్య ఓసారి ఏదో పని మీద అటు తీసుకుపోతూ దూరం నుంచి చూపించింది చిన్న చిన్న సందులు గుర్తుపెట్టుకుంటూ అటు ఇటు బిక్కుచూపులు చూస్తూ భయం భయంగా అడుగులు వేస్తున్నది ప్రజ్ఞ ఓ చిన్న సందులోకి మళ్లీ నడుస్తున్నది ఆ లొకాలిటీ అంతా నిర్మానుషంగా ఉన్నది ఆమె గుండె గబగబా కొట్టుకుంటున్నది త్వరగా అక్కడి నుంచి బయటపడాలని ఆరాటపడుతూ ముందుకు సాగుతుండగా ఉన్నట్టుండి వెనుక నుంచి అడుగుల చప్పుడు వినవచ్చింది వద్దు వద్దనుకుంటూనే తలతిప్పి చూసింది నలుగురు యువకులు దూరం నుంచి ప్రసరిస్తున్న స్ట్రీట్ లైట్ కాంతిలో కనిపించారు ఆమె అమాయకురాలే అయినా తెలుగు తక్కువదేమీ కాదు ఒకే ఒక్క చూపులో వాళ్లు వేసుకున్న బట్టలను బట్టి మోహాల తీరును బట్టి ఎలాంటి వారు గ్రహించి వేసింది పిల్ల బలేగుందిరోయ్ అన్నాడొక్కడు పిల్ల కాదురా ఆ నడక చూసారా నడక చూస్తే అందుకోవాలనిపించటం లేదు అనిపిస్తే ఇంకా ఆలస్యమెందుకు అందుకుంటే పోలా ప్రజ్ఞకు ఒళ్లంతా చెమటలు పోసాయి అడుగులు తడబడుతున్నాయి అందుకోవాలంటే ఎందుకురా అందుకోవచ్చుగా వెనక నుంచి ఆమె జడు పుచ్చుకుని ఎవరో లాకినట్లయింది బుజ్జం మీద ఇంకొకరి చెయ్యి పడింది అంతా గజగజమని వణికిపోయింది ఒంట్లోని శక్తి అంతా కూడగట్టుకుని గబగబా నడవడానికి ప్రయత్నించింది వెనక నుంచి నవ్వులు ఒక చెయ్యి ఆమె వీపు మీద గుచ్చినట్లుగా చేస్తుంది మరో చెయ్యి ఆమె భుజం నిమురుతుంది ఇంకో చెయ్యి ఆమె బుగ్గలు నిమురుతుంది ప్రజ్ఞకు ఏడుపుస్తుంది వీలంతా కలిసి తనను పది చేతులు తనని ఆక్రమిస్తున్నట్టు నిర్దాక్షిణంగా చుట్టుకుంటున్నట్టు ఆలోచనలు కెవ్వున అరవబోయింది ఇంతలో ఎదురుగా ఓ లైట్ కళ్ళలోకి పడిన బహుశా ఓ స్కూటర్ తాలూకు లైటు కొద్దిగా సంకోచించినట్టు ఆమె మీద ఆటలాడబోయిన చేతులు వెనక్కి జరిగినాయి ఆ కాస్త అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజ్ఞ ముందుకు సాగిపోయింది ఇంచుమించు పరిగెత్తినట్టు మెయిన్ రోడ్డు మీద వచ్చేసరికి జన సందోహం పరుగులు తీసే వాహనాలు కొద్ది దూరంలో నడిచి వస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఆ నలుగురు యువకులు వెనక్కి తగ్గక తప్పలేదు పది నిమిషాలు గడిచాక ప్రజ్ఞ చిన్న డాబా ఇంటి ముందు నిలబడింది ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి ఎలా పిలవాలో తెలియక ఒక క్షణం సంకోచించి అటు ఇటు చూసి మెల్లగా తలుపు తట్టింది జవాబు కొంచెం కొంచెంసేపు ఎదురు చూసి మళ్లీ తలుపు తట్టింది తలుపులు తెరుచుకున్నాయి గుమ్మంలో ఓ యువకుడు నిలబడి ఉన్నాడు లుంగి లాల్చితో ఉన్నాడు నోట్లోంచి చౌకబారు భ్రాంతి వాసన ప్రజ్ఞ నువ్వా అక్కయ్యా లోపల నుంచి ఓ యువతి నడిచివచ్చింది సగం ఊడి ఉన్న చీర కుచ్చెళ్ళు పూర్తిగా విడిపోయి ఉన్న జాకెట్ హూక్స్ కళ్ళల్లో మద్యం అనుభవం కలబోసి కలిగించిన మత్తు ఆమెను చూసి ప్రజ్ఞ చెప్పదలుచుకున్నది మర్చిపోయినట్లు ఆగిపోయింది ఏమిటి చెప్పు అన్నాడతను విసుగ్గా ఆ అక్కయ్యకు పెయిన్స్ వస్తున్నాయి అయితే ఏం చేయమంటావు దగ్గర ఎవరూ లేరు నువ్వు ఉన్నావుగా నాకేం తెలియదు చాలా భయంగా ఉంది అతను నవ్వాడు ప్రపంచంలో ఉన్న క్రూరత్వం వికటత్వం వక్రత్వం అంతా ఆ నవ్వులో ఉంది ఎప్పటి నుంచే అలవాటు చేసుకో భయం పోతుంది ప్రజ్ఞ చీ అనుకుంది అయినా మనసులోనే బావల్ని లోపలే దాచుకుని బావా ప్లీజ్ తొందరగా రా ఆ అక్కయ్య చాలా ప్రమాదంలో ఉంది అంది దీనంగా మీ అక్కయ్యకు ఏడంలో వచ్చాక నేను చాలా ప్రమాదంలో ఉంటే నువ్వు ఆదుకున్నావా లేకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా ప్రజ్ఞకు ఇంకోసారి చీ అనిపించింది బావా సారీ ప్రజ్ఞ నేను చాలా బిజీగా ఉన్నాను ఆ దగ్గరలో ఎవరో మంత్రసాన్ని ఉన్నట్లుంది సాయం తీసుకో తలుపులు బడాలను మూసుకున్నాయి ఒక్క నిమిషం ఆమె అచేతనంగా నిలబడిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మనసు రాయి చేసుకుని తర్వాత వెనక్కి తిరిగింది జీవితంలో నిస్సహాయ స్థితి అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషిని ఏదో సమయంలో అది ఆవహిస్తూ ఉంటుంది రెండు గంటలు దాటాక అరవై ఏళ్లదైన ఓ ఉర్దమంత సాయంతో కేవలం ఓ రక్తబిందువును చూడటానికి గజగజలాడిపోయే ప్రజ్ఞ చూడరాని భయానక దృశ్యాలన్నీ చూస్తూ దీనాతి దీనంగా మూలుగుతున్న అరుంధతికి అండగా నిలబడి అన్ని దశల్లోనూ చొరవ తీసుకుంటూ చివరకు కడుపును చీల్చుకుని రక్తాన్ని తోడుకుని కేర్మంటూ బయటపడ్డాడు శిశువు ఏదైనా ఉందా అని అడుగుతుంది మంత్రసాని ప్రజ్ఞ ఇల్లంతా వెతికి కష్టం మీద ఓ పాత బ్లేడు తీసుకువచ్చింది మంత్రసాని కోసింది అక్కయ్య అని పిలిచింది ప్రజ్ఞ అరుంధతి కదలలేదు అక్కయ్య అని పెదవులు కంపిస్తుండగా చాలా భయంగా పిలిచింది మళ్ళీ అరుంధతి పలకలేదు ఇదే నిమిషంలో తల్లుల గర్భాశయాలను చించుకుని చీల్చుకుని భూమి మీదకు చొచ్చుకు వస్తున్న శిశువులు తల్లుల గర్భాల నుంచి బయటపడ్డాక ఒకే ఒక నిమిషం మాత్రం బ్రతికి ప్రాణాలు విడుస్తున్న శిశువులు తల్లుల గర్భంలోంచి చచ్చి పుడుతున్న శిశువులు తల్లుల గర్భాల్లోంచి వెలువడి ఆ తల్లుల మరణానికి కారణమవుతున్న శిశువులు ఇదే నిమిషంలో భార్యలు ప్రసవ ఉంటే పర స్త్రీలతో శృంగారంలో మునిగితేలి కామాగ్ని తీర్చుకుంటున్న పురుషులు రేపో మాపో కనడానికి సిద్ధంగా ఉన్న భార్యలతో కక్కుర్తిపడే పురుషులు భార్యలతో కామాన్ని తీర్చుకుంటూ పర స్త్రీలను మనసులో ఉంచుకుని మానసిక వ్యభిచారం చేస్తున్న పురుషులు భార్యలు పుట్టింటికి వెడితే పని మనుషులతో సరాగాలు సాగిస్తున్న పురుషులు ఇదే నిమిషంలో రజస్వల అంటే అర్థం తెలియక రజస్వులయ్యి కొన్ని రోజులైన గడవక ముందే దారుణంగా రేప్ చేయబడుతున్న అమాయక ఆడపిల్లలు పద్నాలుగేళ్లైన నిండకు ముందే తెలియని తప్పుకు గురయ్యి గర్భవతిలై ఆ గర్భాన్ని విచిత్తి చేసుకునే విషాద ప్రయత్నంలో ఆభాగినులైన ఆడపిల్లలు అలా విచిత్తి చేసుకోలేక చేతకాక విధిలేక క్రూరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడపిల్లలు నాలుగు రోజుల పరిచయాన్ని ప్రేమ అనుకుని తెలివి తక్కువగా జీవితాన్ని అంతం చేసుకుంటున్న ఆడపిల్లలు ఇదే నిమిషంలో క్లబ్ల్లో హాయిగా ఇళ్లలో పేకాటలో మునిగి వందలు వేలు లక్షలు ఎవరి అంతస్తును బట్టి వారు పోగొట్టుకుంటున్న వ్యసనపరలు సీసాలు ఖాళీ చేసి గ్లాసులకి గ్లాసులు తాగి పిచ్చిమత్తులోకి జారిపోతూ అదే స్వర్గం అనుకుంటున్న పిపాసువులు ఇదే నిమిషంలో నలుపును తెలుపుగా మార్చుకునే దొంగ వ్యాపారస్తులు పగను హత్యతో అంతం చేసే కసాయి వాళ్ళు డబ్బు సంపాదనకు దొంగతనమే సాధనమనుకునే అసలు దొంగలు ఇదే నిమిషంలో పరిష్కారం లేని సమస్యలతో నిద్ర పట్టక మత్తుబిళ్ళలతో మభ్యపరుచుకుంటున్న ఇన్స్పైరియా పేషెంట్స్ అర్థం లేని అహంకారాలతో మూర్ఖత్వపు మైకాలతో వికారపు నిర్ణయాలు తీసుకుంటున్న భార్యభర్తలు ఇదే నిమిషంలో క్యాన్సర్తో కూడుతూ చివరి క్షణాలు అనుభవిస్తున్న నిర్భాగ్యులు గుండి జబ్బులు కాటేసి నిద్రలోనే దీర్ఘ నిద్రలకి జారుకుంటున్న ఆభాగ్యులు ఇదే నిమిషంలో డబ్బుతో సుఖాన్ని కొనుక్కుని దాంతోపాటు ఖరీదైన రోగాల్ని కూడా కొనుక్కుంటున్న వేలాది మంది మామూలు వాళ్ళు కృత్రిమంగా దాహం తీర్చి మామూలకు పోగా మిగిలిన డబ్బుతో సంతృప్తిపడి అలసిపోయిన శరీరాలను మురికి పక్కల మీద జారువేస్తున్న మందభాగినులు ఇదే నిమిషంలో శ్మశానంలో అగ్ని జ్వాలల మధ్య బూడిదిగా మారుతున్న శవాలు అలా బూడిదిగా మారటానికి కూడా నోచుకోక మెడికల్ కాలేజీ ఎనాటమీ థియేటర్లోకి తరలించబడటం కోసం సిద్ధం చేయబడుతున్న శవాలు ఇదే నిమిషంలో ఆచార్య జగదీష్ తన ఆశ్రమంలో కాన్ఫరెన్స్ హాల్లో ఇంచుమించు వెయ్యి మంది వరకు సభకులు వింటుండగా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు ఆశ్రమం అంటే అదేదో స్వామీజీలుండే ఆశ్రమం లాంటిదని అనుకోకూడదు ఇంచుమించు పదెకరాల ఎకరాల స్థలంలో అది నిర్మించబడి ఉంది అధునాతనమైన పద్ధతిలో అందులో పెద్ద పెద్ద భవంతులున్నాయి పుష్కలంగా కాలేజీలున్నాయి వాటిల్లో ఎయిర్ కండిషన్ గదులున్నాయి టెలివిజన్లున్నాయి వీడియోలున్నాయి ఎక్కడ చూసినా సుగంధ పరిమళాలు వెదజల్లబడుతున్నాయి సభకుల్లో అంటే ఆచార్య జగదీష్ భక్తుల్లో అందరూ ధనిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లున్నారు సమాజంలో గొప్ప గొప్ప హోదాల్లో పదవుల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులున్నారు ఎంతోమంది ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు కూడా ఉన్నారు ఆచార్య జగదీష్కు నలభై ఐదు ఏళ్ళుంటాయి బావు దృఢమైన శరీరం చాలా హుందాగా ఒత్తుగా మొక్క మీదకు విస్తరించి ఉన్న కేశాలు గడ్డం మాత్రం ఏమాత్రం పెరిగి లేకుండా నున్నగా ఆరోగ్యంగా మెరుస్తున్న చెంపలు ఆయన కళ్ళు చాలా విశాలంగా ఉండి గొప్ప కాంతితో మెరుస్తున్నాయి పెదములు ఎర్రగా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఆయన కంఠస్వరం ఎంతో మృదువుగా వినేవారి మీద మత్తుమందు చల్లేటట్లుగా ఉంది ఉపన్యాసం కొనసాగుతుంది జీవితంలో ఎన్నో అనుభవాలు చవిచూశాను సత్యాన్ని అన్వేషిస్తూ ప్రపంచంలో నేను తిరిగిన ప్రదేశం లేదు మనసులోని దుఃఖం అసంతృప్తి వీటిని తొలగించుకోవటానికి వీటి నుంచి విముక్తి పొందటానికి నేను చెయ్యని ప్రయోగం లేదు ఎందుకు మనిషి నిజాన్ని ఛేదించలేకపోతున్నాడో ఎందుకు అమరుడు కాలేకపోతున్నాడో చివరికి శుద్ధిగా తెలుసుకోగలిగాను ఆకర్షణ అనేది తప్పనుకుని తనని తాను వంచుకోవటమే మానవుడి పతనానికి కారణం లైంగిక వాంఛ ప్రకృతిలో ఒక భాగం ఆకలి దాహం ఎంత సహజమైనవో లైంగిక వాంఛ కూడా అంతే సహజమైనది మనిషి ఆటవిక దశలో ఉన్న స్థితి నుంచి నవనాగరికత దశకు ఎదిగే వరకు కూడా ఈ లైంగిక శక్తి వివిధ కోణాల్లో విభిన్న దృక్పథాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది అయితే ఆటవిక దశలో లేని భయం ఇప్పుడున్న నాగరికత మానవుణ్ణి పీల్చి పిప్పి చేస్తున్నది మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు చారిత్రక సంఘటనలు ఇవేవి కూడా లైంగిక వాంచని తిరస్కరించడం లేదు బ్రహ్మచర్యమే మోక్ష సాధనకు మార్గమని చాటటం లేదు అసలు బ్రహ్మచర్యం ఉత్తమమని ఎక్కడా ఉద్ఘాటించబడి ఉండలేదు మన దేవుళ్ళు శివుడు విష్ణువు బ్రహ్మ వీళ్ళంతా సంసార జీవితాల్లోని మాధుర్యాన్ని ఉగ్రాతి ఉగ్రంగా జురుకున్నవారే వారి శృంగార లీలలు మధురాతి ముద్రంగా వర్ణించబడినాయి కృష్ణుడి జీవితమంతా రాసలీలతోనే గడిచింది ఎన్నో వేల మంది గోపికలు ఎనిమిది మంది భార్యలు ఆయన పరమాత్ముడు కాదనుకోవటానికి ఈ కామక్రీడలు అడ్డు వస్తున్నాయా ఆయన నోట్లోంచి ఊడిపడిన భగవద్గీతను మనం మహోత్కృష్టమైన గ్రంథంగా ఆదరించటం లేదా రామచంద్రుడు సీత తనకు దూరమైనప్పుడు ఆమెతో తాను గడిపిన మధుక్షణాలను తలుచుకుని విరహంతో విలువెల్లాడిపోతలేదా మన మహర్షులు విశ్వామిత్రుడు గౌతముడు పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని అరుంధతి అనసూయ వీళ్ళంతా శృంగార జీవితం గడిపిన వారే వీరంతా మనకి ఆరాధ్యులు కాలేదా శృంగార జీవితాన్ని వారు పుష్కలంగా అనుభవించటం వల్లే ఇతర సమస్యల నుంచి ఉద్భవించే మాలిన్యాన్ని తుడిచేసుకుని రక్తిలోంచి ముక్తిని సాధించగలిగారు యోగం వేమన అంత వేదాంతి కావటానికి కారణం రక్తిలోంచి జనించిన విరక్తి అనుకోవటం పొరపాటు రక్తి ప్రసాదించిన అనుభవం మనసుని అదిమేసుకోవటం ఆత్మహత్యతో సమానం కామం పవిత్రమైనది స్త్రీని భోగవస్తువుగా ఉపయోగించుకుంటారనే నానుడి ఓ రకం వికారమైన వాదం స్త్రీ పురుషులు ఇరువురు ఒకరినొకరు భోగవస్తువులు అనుభవం నేరం కాదు అదో పవిత్రమైన ప్రకృతి కార్యం చాదస్తులు పిరికివాళ్లు స్వార్థపరులు దీనికి రకరకాల రంగులు పూసి వివిధ వ్యాఖ్యలు చేసి వేదాంతాన్ని ప్రజలకు అర్థం కాని అయోమయంగా ఆచరణయోగ్యం కాని అసాధ్యంగా తయారు చేశారు ద్వైతం అద్వైతం ఇవన్నీ మనిషిని గందరగోళంలో పడవేసే విపరీతాలు సత్యాన్ని ఎప్పుడు అందనంత దూరంలోనే ఉంటే అఘాధాలు మనిషే దేవుడు ఆ దేవుడు పురుషుడులోనూ ఉన్నాడు స్త్రీలోనూ ఉన్నాడు ఆ ఇద్దరి కలయకే దైవాన్ని ఆరాధించటం మీ సందేహం నాకు తెలుసు శృంగారం అనేది క్రమబద్ధంగా నియమావళి ప్రకారం కేవలం దంపతుల మధ్య అక్కడే వారు ఊహించుకున్న అవధుల్ని అందుకుంటూ ఉండవచ్చు కదా స్వేచ్ఛా ప్రయాణంతో అవసరమై ఏమిటని రక్తి అనేది జీవితాంతం మనకి మనం విధించుకున్న హద్దు కారాదు అనేక నిబంధనలకు లోబడి ఉన్నప్పుడు రక్తిలోంచి విముక్తి ఆవిర్భవించదు ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు శాశ్వతం కాదు ఒక మనసు ఎప్పుడూ ఇంకో మనసుతో అల్లుకుని ఉండటం శాసనం అవుతుందని కానీ సహజం కాదు స్వేచ్ఛ లేని జీవితం వ్యర్థం జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి స్వేచ్ఛా ప్రణయం ఒక్కటే మార్గం ఓ మనసు ఒక్కో ఇష్టం పట్ట వీతి లేకుండా మొగ్గుతల చూపిస్తున్నప్పుడల్లా నీలో ఉన్న ఒక్కో మాలిన్యం తొలగిపోతూ ఉంటుంది ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ చాటుగా కొనసాగించేది వ్యభిచారం ధైర్యంగా అసూయలకి అతీతంగా నిర్వహించే సృష్టి కార్యం ప్రకృతిలో ఒక భాగమే స్త్రీ పురుషుడు కూడా ప్రకృతి అంత స్వచ్ఛంగా రమణీయంగా ఎందుకుంటుంది అడవిలో పులులు సింహాలు మబ్బులను చూసి విహరించే నెమలి ఆకాశంలో ఎగిరే పక్షులు అంత అందంగా ఎందుకుంటాయి అవి నగ్నంగా ఏ ముసుగులు లేకుండా ఉండటం చేతనే నగ్నత్వం నైర్మల్యానికి చిహ్నం నగ్నత్వం భగవంతుడికి మిమ్మల్ని చేరువుగా తీసుకువెడుతుంది నగ్నత్వంతో కూడిన స్వచ్ఛమైన కామక్రీడ మీలో దైవత్వాన్ని ప్రకోపిస్తుంది ఏ పదవులు భేషాజాలు సంపద ఇవ్వలేని మనశ్శాంతి మీకు ఈ స్వేచ్ఛ ప్రసాదిస్తుంది కాబట్టి నిర్మల స్వభావులారా ప్రకృతిలో సహజంగా ఐక్యం కావాల్సిందిగా మీకు నేను ఉద్భవిస్తున్నాను రాత్రి రెండు గంటలు దాటింది ఆశ్రమానికి వచ్చిన చాలామంది పురప్రముఖులు కార్లలో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆశ్రమంలో నివసించే వారు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆశ్రమంలో నివసించేవారు తమ కుటీరాల్లోకి వెళ్లారు ఆచార్య జగదీష్ తన ఏకాంత మందిరంలోకి విశ్రమించటానికి వెళ్లారు అతని విశ్రాంతి మందిరం భూతల స్వర్గాన్ని మర్పించేటట్లు ఉన్నది నేలంతా అడుగు తీసి అడుగు వేస్తే ఆ రంగులాల లోతికి దిగిపోతున్న అనుభూతిని కలిగించే పట్టు తివాచీతో కప్పబడి ఉంది వాల్పేపర్ అంటించి ఉన్న గోడలకు శృంగార వైభవాన్ని కనుల విందుగా బహిర్గతం చేస్తూ అత్యద్భుతమైన కళా విన్యాసాలతో తైలవర్ణ చిత్రాలు ఆయన పడుకునే గదిలో ఎక్కడి నుంచో ఓ మృదు సుగంధం వ్యాపిస్తున్నది ఆయన విశ్రమించే మంచం ఫ్రాన్స్ దేశం నుంచి బహుమతిగా ఇయబడింది దాని నగిషీలు హోయలు చూస్తుంటే ఒళ్ళు పులకరించేటట్లు ఉన్నది ఆచార్య జగదీష్ గదిలోకి అడుగుపెట్టి గోడ దగ్గరకు వెళ్ళి చిన్న నొక్కాడు గోడలో చిన్న అర తెరుచుకున్నది అందులో నుంచి వజ్రాలు పొదిగిన చిన్న బరిన్ లాంటిది బయటకు తీశాడు మూత తెరిచి అందులోంచి ఓ మాత్ర తీసుకుని నోట్లో వేసుకున్నాడు పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ తీసి అందులోంచి బంగారు పాత్ర ఒకటి తీసి చల్లగా ఉన్న మంచినీటిని నోట్లో వంపుకున్నాడు తర్వాత మంచం మీదకి వెళ్ళి పడుకున్నాడు అతను వేసుకున్నది ఎనర్కలిన్ టాబ్లెట్ అది ప్రస్తుతానికి ఈ దేశంలో దొరకదు ఆచార్య జగదీష్కు దేశ దేశాలలో అత్యంత సంపన్నులైన శిష్యులున్నారు ఆ టాబ్లెట్స్ సంపాదించడం ఆయనకు సమస్య కాదు టాబ్లెట్ ప్రభావం వల్ల మనసు లోపల పొరలు పైకి పొంగి ఎక్కడెక్కడకో ఎగబ్రాక సాగినాయి కళ్ళు చిత్రమైన నేలకాంతితో మెరవసాగినాయి తలుపులు తెరుచుకుని ఆశా లోపలికి వచ్చింది ఆశాకి పాతికేళ్లుంటాయి చాలా అందగత్తె లాంటి శరీర లావణ్యం ఎదుటివారి గుండెను మనస్సును పీల్చి పిప్పి చేయగల చూపులు ఆ ఆశ్రమంలో ఆమె ఆయనకు కుడిబుజం లాంటిది స్వామీజీ అని పిలిచింది ఆశ అందరూ ఆయన్నలాగే సంబోధించారు ఆయన కళ్ళు ఆమె వైపు తిరిగాయి ఏమిటి ఆశా నిద్రపోతున్నారా ఇంకా లేదు ఫ్రాన్స్ నుంచి ఆరుగురు కొత్త శిష్యులు వచ్చారు అందరూ ఆడవాళ్లే రేపు పొద్దుట మీతో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే మీ ప్రసంగాలు అచ్చువేసిన లక్ష కాపీలు అమ్ముడైపోయాయి వచ్చేవారం నుంచి రెండో ముద్రణ మొదలు పెట్టాలనుకుంటున్నాను నీ ఇష్టమాషా రోజు రోజుకు మన ఆశ్రమానికి వచ్చే శిష్యులు ఎక్కువవుతున్నారు ప్రస్తుతం ఉన్న నివాస భవనాలు కాటేజీలు సరిపోవటం లేదు ఇంకో వంద కాలేజీలు నిర్మించాలనుకుంటున్నాను పక్కనే ఉన్న పది ఎకరాల స్థలం కూడా కొనుగోలు చేస్తే మంచిదని నా ఉద్దేశం ప్రస్తుతం మన దగ్గర డబ్బెంత ఉంది పది కోట్ల రూపాయలకు పైగా ఉంది వెంటనే నీ ఆలోచనలు అమల్లో పెట్టు నే సెలవు తీసుకుంటాను వెళ్ళిరా అన్నారు ఆయన చేతిని కొంచెం పైకి ఎత్తాడు ఆశీర్వదిస్తున్నట్టు ఆశ గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది ఆ రాత్రి సమయంలో వెన్నెల్లో ఆశ్రమ ఆవరణలో ఆవరించి ఉన్న వృక్ష సముదాయాలు మధ్య నుంచి ఆశ ఆమెతో పాటు ఓ నడివయస్కుడు నడుస్తున్నారు ఆ నడివయస్కుని పేరు చిత్తరంజన్ నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలో ఒకడు వాతావరణం నిశ్శబ్దంగా ఉంది ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకచోట ఆగారు చిత్తరంజన్ ఆమె వైపు అభిముఖంగా తిరిగి దగ్గర కులాక్కుని ఆలింగనం చేసుకుని పెదవుల మీద గాఢంగా చుమ్మించాడు వెన్నెల వేడెక్కి ప్రకృతి ఒడిలో అలసిపోయింది అక్కయ్యకు అంత్యక్రియలు పూర్తి చేసి మరునాడే కన్ను మూసిన పసిగుడ్డును భూమికి అప్పగించి ఐదు రోజుల తర్వాత ప్రజ్ఞ అతి కష్టం మీద రైలు ప్రయాణం పూర్తి చేసి ఇల్లు చేరింది తండ్రి జానకి రామయ్య ఇటీవల సుస్థిగా ఉండటం చేత సరిగ్గా ఉద్యోగంలోకి వెళ్ళలేకపోతున్నాడు ఒక ఆటోమొబైల్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తూ ఆ వచ్చే జీతం చాలక సాయంత్రాలు ఐదారు షాపులకు అకౌంట్లు రాసిపెట్టి పైన వచ్చే మూడు నాలుగు వందల దాకా సంపాదించుకుంటూ ఉండేవాడు ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ప్రజ్ఞ మూడో కూతురు ఆమె పైన అరుంధతి మొదటి కూతురు నాగలక్ష్మి పెద్ద కొడుకు గోపికృష్ణకు ఇప్పుడే పదిహేడేళ్లు నిండుతున్నాయి అతను ప్రజ్ఞ కంటే కొంచెం పెద్ద పేరుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కానీ ఏ రోజు కాలేజీకి సరిగా వెళ్ళడు వయసు వస్తున్న తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని ఎలా సంపాదిస్తున్నాడోన్న భావం ఉన్నట్లు కనబడదు ఎప్పుడూ స్నేహితులతో తిరుగుతుంటాడు తల్లిని పీడించి ఎలా ఓలా డబ్బులు పిండి షోకులకు కొదవలేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు ఈ మధ్యనే సిగరెట్ అలవాటు చేసుకున్నాడు రెండు రోజులకో సినిమా చూడటం అమ్మాయిలను ఏడిపించటం అతని హాబీలు నదురు బెదురు లేకుండా ఏ ఆడపిల్లతోనైనా మాట్లాడేస్తాడు ఆడపిల్లలను ఆకర్షించే లక్షణాలు తనలో చాలా ఉన్నాయని అతని నమ్మకం ఆఖరివాడు సురేంద్రకు పదమూడేళ్లుంటాయి లోపలికి అడుగు పెట్టగానే తండ్రి గదిలో మంచం మీద పడుకుని దగ్గుతూ ఉండటం కనిపించింది నాన్న అంది దగ్గరికి వెళ్ళి జానకి రామయ్య తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు అమ్మడు నిన్ను రొంపులోకి పంపి ఆఖరికి కన్న కూతుర్ని ఆఖరి చూపులు చూసుకునేందుకైనా రాలేకపోయానమ్మా అంత కష్టాన్ని ఎలా తట్టుకున్నావమ్మా ఆయన అడిగిన దానికి ప్రజ్ఞ జవాబు చెప్పలేదు నీ ఒంట్లో ఎలా ఉంది నాన్న బాగానే ఉన్నదమ్మా తండ్రి వంక పరిశీలనగా చూసింది చూసి రెండు నెలలకు పైగా అయింది అప్పటికీ ఇప్పటికీ మనిషిలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది మనిషి సగమైపోయినట్టు చిక్కి ఎలాగో ఉన్నాడు దుఃఖాన్ని లోపల దిగమింగుకుని చేతిలోని సూట్ కేస్ కింద పెట్టి అమ్మ అంటూ లోపలికి గదిలోకి వెళ్ళింది తల్లి రాఘవమ్మ వంట పనిలో ఉంది స్టవ్ దగ్గర కూర్చున్నదల్లా తల వెనక్కి తిప్పి వచ్చావా అంది రాఘవమ్మ ఒకప్పుడు బలంగా ఆరోగ్యంగా ఉండేది ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం కాపరానికి వచ్చినప్పుడు కావలసినంత అందంగానూ ఉండేది ప్రపంచంలో ఉన్న అమాయకత్వాన్ని ఆస్తులను కళ్లలో నింపుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది వచ్చిన మొదటి రోజు నుంచి అత్తగారి గయాలితనం అనుక్షణం చవిచూసిన ఆర్థిక బాధ పిల్లలు పుట్టి చచ్చిపోయిన పిల్లలు ఉన్న వాళ్ళ అనారోగ్యాలు క్రమంగా ఆమెను పీల్చి పిప్పిచేసి ఒంట్లోని ఆరోగ్యం అందం హరించిపోయి జీవచ్ఛంగంగా మిగిలింది ఆమె మాట్లాడుతుంటే ఒక్కోసారి కన్న తల్లిలా కాకుండా సవిత తల్లి మాట్లాడుతున్నట్టు ఉండేది తల్లి కళ్ళలో నీళ్లు కారటం లేదన్న సత్యం ప్రజ్ఞకు తెలుసు అన్నీ పూర్తి చేసుకొచ్చావా ప్రజ్ఞ తల ఊపింది తమ కుటుంబంలోంచి ఒక సభ్యురాలు తొలగిపోయిందన్న సత్యం అందరి గుండెలను కలిచివేస్తుందన్న నిజం అందరికీ తెలుసు అయినా ఆ నిజం స్తబ్దుగా అణికి ఉండిపోయింది ప్రజ్ఞ రోజు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తుంది కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు లేక శివరాత్రి ముక్కోటి ఏకాదశి లాంటి పర్వదినాలకు తప్పకుండా ఇరుగు పొరుగుతో కలిసి కృష్ణ స్నానానికి వెళుతుంది ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుతుంది శుక్రవారం శుక్రవారం తప్పనిసరిగా కనకదుర్గ గుడికి వెళుతుంది ఆమెకు దేవుడిపై అపారమైన నమ్మకం ఎనలేని భక్తి ఆ రోజు శుక్రవారం అసలే చలికాలం ఉదయం ఏడు దాటినా మొఘల్ రాజాపురం కొండల మీదుగా ఉదయించే సూర్యున్ని కప్పేసిన మేఘాలు మనిషికి మనిషికి ఒకరినొకరి కనిపించకుండా ఆవరించి ఉన్న మంచుతెరలు అలాంటి చలిలో ప్రజ్ఞ తెల్లవారుజామునే నిద్రలేచి తలారా చన్నీలు స్నానం చేసింది పక్కింటి ముసలమ్మను వెంట పెట్టుకుని గుడికి వెళ్ళింది ఆ రోజు గుళ్ళో జనం ఎప్పటికన్నా ఎక్కువగా ఉన్నారు ప్రజ్ఞ వరుసలో నిలబడింది దేవాలయంలోకి రకరకాల వాళ్ళు వస్తున్నారు కారులలో దిగేవాళ్ళు పట్టుబట్టలు కట్టుకుని తలంటు పోసుకున్న శిరోజాలు ఎరబోసుకుని శరీరమంతా బంగారం నింపుకుని వచ్చేవాళ్ళు చలిలో కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో భక్తితో గంటల తరబడి క్యూలో నిలబడేవాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు దబాయింపుగా లోపలికి తోసుకుని వెళ్ళిపోతున్నారు గేటు కాపలవాడి దగ్గర కొందరికి పలుకుబడి పూజారుల దగ్గర కొందరికి పలుకుబడి కమిటీ మెంబర్ల దగ్గర పలుకుబడి టీవీగా దర్జాగా దర్పంగా ఇట్టే లోపలికి వెళ్లి క్షణాల మీద అర్చనలు పూజలు ముగించుకుని అటు నుంచి బయటపడుతున్నారు పూజారులు వయసులో ఉన్నవారు మంత్రాలు చదువుతూనే వచ్చిపోయే ఆడవాళ్ల సౌందర్యాలను అవలోకించి పారేస్తున్నారు అంటే దాని అర్థం వయసు మళ్ళిన పూజారులు చూడటం లేదని కాదు జనం రద్దీ పెరిగి తోపుడు ఎక్కువైంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు తోసుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు తోసుకుంటున్నారు మగవాళ్ల చేతులు కావాలని ఆడవాళ్ల శరీరాలను తాకుతూ రకరకాల ఆనందాలను అనుభవిస్తున్నాయి ఆ పుణ్యస్థలం నుంచి బయటపడడానికి ప్రజ్ఞకు రెండు గంటలకు పైగా పట్టింది ఆమెతో పాటు వచ్చినామె దగ్గరలో ఉన్న చుట్టాలింటికి వెళ్ళి వస్తానని తనతో పాటు ఆమెను కూడా రమ్మనది తనకు తెలియదని చోటుకు పరిచయం లేని మనుషుల దగ్గరకు వెళ్ళటం ప్రజ్ఞకిష్టం లేదు అందుకని ఇంటికి ఒంటరిగానే బయలుదేరింది ఒంటరిగా నడవటం ఆమెకు భయమే అప్పుడప్పుడు గుండెదడ పుట్టించే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అటు ఇటు చూడకుండా తల వంచుకుని గబగబా నడుస్తున్నది మెల్లగా పక్కనే ఓ కారాగినట్టయింది వద్దనుకుంటూనే ప్రజ్ఞ తల తిప్పి చూసింది బిస్కెట్ కలర్ ఫియర్ కారు స్టీరింగ్ ముందు నొక్కుల నొక్కుల జుట్టుతో చాలా అందంగా ఉన్న ఓ యువతి కూర్చుని ఉంది ఇరవై ఏళ్లకు మించి వయసుండదు ఆ అమ్మాయి పేరు తేజ తేజతో ప్రత్యక్షంగా పరిచయం లేదు కానీ ఆమె ఎవరో ప్రజ్ఞకు తెలుసు ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు అధునాతనమైన మేడ తేజ ఆ ఇంటి ఇంటివారమ్మాయని తెలుసు ప్రజ్ఞకు అంతకు మించి వివరాలు తెలియవు తేజ ఇటువైపు కొంచెం వరికి డోర్ మీద చేయివేస్తూ మీరు నాకు తెలుసు కారెక్కండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంది వద్దండి నడిచి వెళ్ళిపోతాను అంది ప్రజ్ఞ చాలా మొహమాటంగా తేజ నవ్వింది ఏంటి నేనంటే భయమా ఆహా అది కాదు మరి ఏం లేదు సిగ్గు ఈ సిగ్గు అనే అందమే మనిషిని చాలా అనుభవాల నుంచి దూరం చేస్తూ ఉంటుంది రండి పర్వాలేదు అంటూ డోర్ తెరిచింది ప్రజ్ఞ కాదనలేక ఒక్క క్షణం తటపటాయించి లోపలికి ఎక్కి కూర్చుంది కారు కదిలింది మీకు దేవుడంటే భక్తి ఎక్కువ అని అడిగింది తేజ ప్రజ్ఞ అవునన్నట్టు తల ఒప్పింది పూజలు పునస్కారాలు ఎక్కువ చేస్తారనుకుంటాను ప్రజ్ఞ నవ్వింది ఇంత చిన్న వయసులో ఇంత భక్తి వగైరాలు ఉండటం అసాధారణమే అంది తేజ అంతకంటే ఏ వాక్యానము చెయ్యలేదు మీరు దేవుణ్ణి పూజించరా అని అడిగింది ప్రజ్ఞ కొంచెం ఆగి తటపటాయిస్తూ నేను మనుషుల్నే నమ్మను కనిపించని ఎలా నమ్ముతాను అన్నది తేజ ప్రజ్ఞ ఉలిక్కిపడి ఆమె ముఖంలోకి చూసింది ఆమె తన వంక చూడటం లేదు కారు డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద దృష్టి నిలిపి ఉన్నది అప్రమత్తంగా ఆమె వంక ఆలయకి చూస్తూ ఉండిపోయింది ప్రజ్ఞ చాలా అందంగా అపరూపంగా ఉన్నది మెరిసిపోయే తెల్లని శరీరకాంతి ఆమెలో ఇతరుల కందని లోతు ఉందనిపించింది మీరు మనుషుల్ని నమ్మరా అని అడిగింది మెల్లగా నమ్మను ఎందుకని తనకు తాను అతీతమైన నిబంధనలను విధించుకుని ఈ చట్రంలో తనని తాను బిగించుకుని అద్దం లేకుండా నలిగిపోతూ అందులో ఇమడలేక బయటపడలేక తపనతో ఊపిరాడకుండా చేసుకునే వింతజీవి మానవుడు అనుక్షణం తనని తానే మోసగించుకుంటూ ఇతరుల్ని మోసం చేసే ద్వంద్వజీవి ఒకవేళ మీరు చెప్పేవి నిజమే అనుకుంటే ఈ ఆత్మవంచన నుంచి విముక్తి పొందటానికి దేవుణ్ణి ఆశ్రయించడంలో తప్పలేదు కదా అలా ఆశ్రయించిన కొద్దీ ఆత్మవంచన ఎక్కువవుతుంది కానీ ప్రయోజనం శూన్యం దేవుణ్ణి ఆరాధించే ఈ లక్షల కొద్దీ భక్తులందరూ ఆత్మవంచన వాళ్ళంటారా సందేహమేముంది అయితే వీళ్ళంతా అజ్ఞానులనే మీ ఉద్దేశమా అజ్ఞానులవో కాదో నేను చెప్పలేను కానీ జ్ఞానులు మాత్రం కాదు అంటూ తేజ నవ్వింది ఆమె చెప్పిన విషయంలేమీ ప్రజ్ఞకు నచ్చటం లేదు కానీ ఆమె అంటే విముఖత కలగకపోగా ఆ వ్యక్తికి ఇంకా ఇంకా చేరువ కావాలనిపిస్తుంది మనిషి ఎలాంటి వాడైనా అతనిలో ఉన్న వ్యక్తిత్వం ఇతరుల్ని ఇంకా ఇంకా దగ్గరకు చేరుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ అంశం గురించి సంభాషణ ఎక్కువగా పొడిగించబడలేదు బిజినెస్ మ్యాగ్నెట్ ధర్మారావు గారింట్లో రాత్రి పది గంటల వేళ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతుంది ఆయనతో సన్నిహితంగా ఉండే వివిధ ఉన్నత శ్రేణి ఆఫీసర్లు ఊళ్ళోని ఒకరిద్దరు ప్రముఖులు ఆ పార్టీలో పాల్గొంటున్నారు రాయల్ సెల్యూట్ బాటిల్స్ ఒకదాని వెంట ఒకటి పూర్తవుతున్నాయి ప్లేట్ల మీద ప్లేట్లు ఖాళీ అవుతున్నాయి ఆ పార్టీలో జీతాలతో సంబంధం లేకుండా లక్షకు లక్షలు సంపాదించిన ఆఫీసర్లున్నారు జీతంలోని అమరసుఖాలను నిర్దాక్షిణంగా జుర్రిపారేసిన వాళ్ళున్నారు గోల్డ్ బిస్కెట్ దిగుమతి చేసుకుంటూ కోటికి పడగెత్తులెత్తిన వ్యాపారులున్నారు ధర్మారావు కొత్తగా వచ్చిన బ్లూ ఫిల్మ్ ఏమీ లేదా అని అడిగాడు సివిల్ సర్వీసెస్కు సంబంధించిన ఓ ఆఫీసరు అరే అన్నట్లు దాని గురించి మర్చిపోయాను అంటూ ధర్మారావు వార్డ్ రోబ్ తెరిచి అందులోంచి ఓ క్యాసెట్ తీసి వీసీఆర్లో ఫిక్స్ చేశాడు అక్కడ నుంచి కేరింతలు కేకలు మధ్య మధ్య చప్పట్లు ధర్మారావు ఈసారి సీలేరు ఏరియాలోని ఫారెస్ట్లో పార్టీ ఏర్పాటు చేసుకుందాం గెస్ట్ హౌస్ గురించి బాధలేదు నేను బుక్ చేయిస్తాను సర్వ సన్నాహాలతో పెడదాం అన్నాడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిసి గారు సర్వసన్నాహాలు అనే మాటకు అర్థం ధర్మారావుకు తెలుసు తప్పకుండా సార్ పది పదిహేను రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అన్నాడు ధర్మారావు రాత్రి పన్నెండు గంటల దాకా పార్టీ ఉధృతంగా సాగింది అక్కడున్న వారిలో ప్రేలాపనలు ప్రకర్షణలు ఎక్కువైపోయాయి తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా బయలుదేరి ఎవరి కార్లలో వాళ్లు ఇళ్లకు వెళ్ళిపోయారు గేటు దాకా వెళ్లి అతిథుల్ని సాగనంపి ధర్మారావు లోపలికి వచ్చాడు హాలు తలుపులు వేసి తన గదిలోకి వెళ్లబోతూ ఏదో అనుమానంతో వెనక్కి తిరిగాడు తేజ తన గది ముందు నిలబడి ఉంది జుట్టు విరబోసుకుని లేత గులాబీ రంగు మ్యాక్సీలో ఉంది తేజ డాడీ అంది తేజ ఇంకా నిద్రపోలేదా తేజ అతనికి దగ్గరగా వచ్చింది బయట కార్లు స్టార్ట్ చేస్తున్న శబ్దానికి ఇప్పుడే మెలకు వచ్చింది డాడీ అని ఒక క్షణం ఆగి డాడీ ఒక విషయం అడుగునా అంది మగతగా మత్తుగా కదులుతున్న ధర్మారావు కళ్ళు ప్రశ్నార్థకంగా చూశాయి మీరెప్పటికే చాలా సంపాదించారు కదా ఈ ఆర్బాటాలు హంగామా ఇదంతా దేనికి ధర్మారావు నవ్వాడు బాగా సంపాదించాడు ఈ మాట సామాన్యులు అనుకునే పదాలు తేజ దానికి అంతులేదు అదో సముద్రం కొంతకాలం సంపాదించి ఒకచోట ఆగిపోతే నిలకడగా నిలబడిపోయేది కాదు ఓపిక ఉన్నంతకాలం ఈ సముద్రలో ఎడతెరిపి లేకుండా ఈదుతూనే ఉండాలి తేజ రోజుకు అర్ధ రూపాయి సంపాదించే దరిద్రుడి స్థానం నుంచి లక్షలు కోట్లు ఆర్జించే స్థితికి వచ్చానంటే జీవితంలో ఎన్ని మలుపులు అనుభవాలు చూశానో నీకు తెలియదు అతి మంచిగా ఉన్నన్నాళ్ళు ఎన్నో కష్టాలు ఎంతో దుఃఖం చవిచూశాను దుర్భర దారిద్ర్యం అనుభవించాను పైకి రావాలి డబ్బు సంపాదించాలి అంతే ఇంకో ఆలోచన లేదు నీతి అవినీతి వీటి తారతమ్యం మర్చిపోయాను జీవితంలో జోదమాడాను తేజ మంచి నిజాయితీ శీలం వీటి అర్థాలు మర్చిపోయాను నీతిగా ఉన్నవాడెవడు కొన్ని మెట్లు దాటి పైకి పోలాడు ఎక్కడో ఒకచోట ఆగిపోతాడు సొసైటీలో కొన్ని విజయాలు సాధించదలుచుకున్న వాడెవడు వీటి గురించి ఆలోచించకూడదు మెతకతనానికి ఎంతో దూరంలో ఉండాలి అమాయకత్వం దయ మానవ జీవితాలకి శాపాలు అలా ఉన్నవారెప్పుడు ఇతరుల చేత మోసగింపబడుతూనే ఉంటారు కఠినత్వం గడుసుతనం కొందరికి వరాలు రాజకీయాలలో కానీ వ్యాపార రంగాలలో కానీ ఎప్పటికప్పుడు ప్రత్యర్థులను తొక్కిపారేస్తూ పైకి వెళ్ళిపోవాలి ఇదే నేను తెలుసుకున్న ధర్మం మగతతో నిండి ఉన్న ఆ కళ్ళల్లో అవి ప్రసరించే కాంతిలో ఎన్నో సత్యాలు స్ఫురించాయి తేజకు తేజ వెళ్ళి పడుకో నాకు కూడా నిద్ర వస్తుంది ధర్మారావు తన గదిలోకి వెళ్ళిపోయాడు లోపల ఎంతో అందంగా తీర్చిదిద్దినట్టుగా బెడ్ అతన్ని చూసి పాటు వెక్కిరించినట్టయింది కానీ అతనేం బెదిరిపోయినట్టు అనిపించలేదు వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి లోపల నుంచి నైట్ డ్రెస్ తీసుకుని దుస్తులు మార్చుకున్నాడు కూతురితో నిద్ర వస్తున్నట్టు అన్నా నిజానికి అతనికి నిద్ర రావటం లేదు ప్రతిరోజు అతను చాలా కొద్ది గంటలు నిద్రపోతాడు మెలుకుగా ఉన్నంతసేపు తనకు నచ్చిన రకరకాల సబ్జెక్టుల మీద వివిధ గ్రంథాలు చదువుతూ ఉంటాడు అతని లైబ్రరీలో వివిధ విషయాలకు సంబంధించిన అమూల్కమైన పుస్తకాలెన్నో ఉన్నాయి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి డోర్ తెరిచి ఐస్ క్రీమ్ తీసుకుని ఓ గ్లాసులో స్కాచ్ విస్కీ తీసుకుని రెండు క్యూబ్స్ వేసుకున్నాడు కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు ఐదు నిమిషాలలా గడిచింది అతను నిల్చున్న చోటకు ఆ వీధి చివరి దాకా కనిపిస్తుంది వెలుగుతున్న స్ట్రీట్ లైట్ కాంతుల వల్ల అంత స్పష్టంగా గోచరిస్తుంది అర్ధరాత్రి కావటం వల్ల జన సంచారమేమీ లేదు ఉన్నట్టుండి వీధి చివరిన ఓ కారు మలుపు తిరిగి కేసు వస్తూ ఉండటం కనిపించింది ఆ కారులో తన భార్య విద్యులతాదేవి వస్తువు ఉంటుందని అతనికి తెలుసు విద్యులతాదేవి సాయంత్రం ఏడు దాటగానే తన హ్యాండ్ బ్యాగ్లో నలభై యాభై వేలు రూపాయలు క్యాష్ తీసుకుని కార్స్ ఆడటానికి కారు డ్రైవర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది క్లబ్లో కాకుండా సోఫిస్టికేటెడ్ సొసైటీకి చెందిన కొన్ని ఇళ్లే ఆమె పేకాటక వ్యసనం తీరటానికి కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి ఈ గేమ్లో ఆమెకు ఎంతోమంది పరిచయస్తులు ఏర్పడుతుంటారు కొన్ని పరిచయాలు పెరిగి తెగిపోతూ ఉంటాయి కారు ధర్మారావు విశాలమైన భవంతి ముందాగింది స్టీరింగ్ ముందు ఓ యువకుడు కూర్చుని ఉన్నాడు విద్యులతాదేవి కారు దిగి చుట్టూ తిరిగి అతని వైపుకొచ్చింది అర్జెంటేం లేదు కారు తీసుకెళ్ళండి రేపు తీసుకుంటాను మీకు ఇబ్బందేమో ఇబ్బంది ఏమీ లేదు మాకు ఇంకా మూడు కార్లున్నాయి అతను చెయ్యి చాపి ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కుని వేలని ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ రేపు ఆమె చేతిని ప్రేమగా నిమిరి వదిలి వెళ్ళాడు కారు కదిలి ముందుకెళ్ళిపోయింది ఈ దృశ్యం చూస్తున్న ధర్మారావు పెదల మీద చిన్న చిరునవ్వు మెదిలింది ఎన్నో సంవత్సరాల క్రితమైతే అతని సున్నితమైన మనస్తత్వం ఇలాంటి సంఘటనలు తిలకిస్తూ వెలువెళ్లాడిపోయాది కానీ ఇప్పుడు అది అనుభవాల సంపుటిగా మొద్దుబారిపోయి ఉంది ఇప్పుడు అతని చర్మం చాలా దళసరి ఎవరు బయటికి వెళ్ళి తలుపు తీయవలసిన అవసరం లేదు విద్యుత్ దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది రెండు నిమిషాల తర్వాత ఆమె గదిలోకి వచ్చింది భర్తను చూసి చిరునవ్వు నవ్వి పార్టీ బాగా జరిగిందా అని అడిగింది చాలా మరో పది నిమిషాల్లో ఆమె బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కోవటం డ్రెస్ మార్చుకోవటం పూర్తి చేసింది అతని వంక చూసి మళ్లీ నవ్వి చేతిలోని గ్లాస్ తీసుకుని ఫ్రిడ్జ్ మీద పెట్టి మరీ అంత ఎక్కువగా తాకకూడదు రండి అంది దగ్గరికి లాక్కుంటూ అతనేమి జవాబు చెప్పలేదు ఆమెతో పాటు పక్క మీదకు ఉరికాడు పొద్దుటే పాలు వచ్చి మరునాటికల్లా డబ్బు ఇవ్వకపోతే పాలు పొయ్యి గోల చేసి వెళ్లాడు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి జానకి రామయ్య ఆర్థిక బాధ భరించలేక అడపదడప తన ఆఫీసులోకి తోటి ఉద్యోగస్తుల దగ్గర అప్పులు చేస్తూ ఉండేవాడు ఆయన ఆఫీసులో పరిస్థితి బాగా ఉన్న కొందరు ఉద్యోగస్తులు ధారాళంగా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు అవసరం కొద్దీ ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు ఆఖరికి పది రూపాయల వడ్డీకి కూడా చాలామంది అప్పు తీసుకున్న వాళ్లను వదలకుండా అంటిపెట్టుకుని ఉండి ఖచ్చితంగా వడ్డీలు వసూలు చేస్తారు అలాగే కొంతమంది చీట్ల పాట పెట్టి అందులో మొదట ఇతరుని బలవంతంగా ఇరికించి పాట పాడి తీసుకున్నాక నెల నెల వసూలు చేయటంతో జీవితాలు దుర్భరమైపోతూ ఉంటాయి వాడవాడలా ప్రతి ఇరవై ముప్పై ఏళ్లకు ఒకచోట రకరకాల ఆఫీసుల్లో ఈ చీట్లు అనే జాడ్యం మహమ్మారిలో వ్యాపించి ఉంది ఈ చీట్లు హెచ్చు వడ్డీలకు పుట్టే అప్పులు ఈ వ్యసనానికి అలవాటుపడి మానవుడు పోనీ సగటి మానవుడు రోజురోజుకు జీవితం దుర్భరం చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు జానకి రామయ్య ఓపిక చేసుకుని వెళ్ళాడు ప్రొప్రైటరు అతని వంక విసుగ్గా చూశాడు ఏమిటలా వచ్చావు ఇంతవరకు తీసుకున్న సెలవు చాలేదా ఇంకా పొడిగించడానికి వచ్చావా అన్న భావం ఉంది ఆ చూపులో రెండు నిమిషాలు మౌనంగా నిలబడి ఆయన ఎంతకు తనను పలకరించకపోయేసరికి కొంచెం అడ్వాన్స్ కావాల్సి వచ్చాను అన్నాడు జానకి రామయ్య సంశయిస్తూ అడ్వాన్సా ఇంతవరకు తీసుకున్నవి చాలేదా అన్నాడు ప్రొపరేటర్ విసుగ్గా అవసరం డబ్బు అవసరాల గురించి నీకంటే నాకెక్కువ తెలుసు జానకి రామయ్య ఒక ఏడాదిగా నిన్ను గమనిస్తున్నాను నువ్వు పనిచేయటం కన్నా సెలవులు తీసుకోవటం ఎక్కువైపోయింది నువ్వు ఉద్యోగం నుంచి విరమిస్తే మంచిదని నా ఉద్దేశం జానకి రామయ్య మొహం మాడిపోయింది దయవుంచి అలా అనకండి ఇంకా పెళ్ళిళ్ళు కావలసిన ఆడపిల్లలున్నారు కొడుకు ఇంకా చేతి అంది రాలేదు అన్నాడు వణిక కంఠంతో అందుకని ఎన్నాలని ఓపిక పట్టమంటావు రేపటి నుంచే పనిలోకి రాకపోతే తీసి పారేస్తాను నాకు కూడా విసుకెత్తిపోయింది జానకి రామయ్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు నీరసం వల్ల కానీ వేదన వల్ల కానీ అతని మొహంతా స్వేద బిందువులు అలముకొని ఉన్నాయి సరే అలాగే వస్తాను ఈ పూట డబ్బులు ఇవ్వండి అన్నాడు లేవు అన్నాడు ప్రొపరైటర్ తల కిందకు దించుకుని టేబుల్ మీద ఫైల్స్ వంక దృష్టి మరలిస్తూ ఇంకో క్షణం అలాగే నిలబడి జానకి రమయ్య ఉసూరుమంటూ బయటకు వచ్చాడు రోడ్డుకు అటువైపు ఎదురుగా చిన్న టీ కొట్టు ఉన్నది చొక్కాజేబు తడుముకుంటే ఒక అర్ధ రూపాయి బిళ్ళ తగిలింది అటు ఇటు చూసి రోడ్ క్రాస్ చేసి టీ కొట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ నిల్చుని తాగటానికే కానీ కూర్చోవటానికి వస్తలేదు నిలబడి మెల్లగా టీ తాగేసి కాళ్ళు ఈర్చుకుంటూ ఇంటికేసి బయలుదేరాడు గోపికృష్ణ నీట్గా డ్రెస్ చేసుకుని అద్దం ముందు నిలబడి పావుగంట సేపు తలదువ్వుకుని బయటికెళ్ళబోతున్నాడు గోపి అని పిలిచింది ప్రజ్ఞ లోపల నుంచి ఏమిటే త్వరగా చెప్పు అవతలు చాలా పనులున్నాయి అన్నాడు గోపికృష్ణ విసుగ్గా గోపికృష్ణ అంటే ప్రజ్ఞకు చాలా ప్రేమ అతను జీవితాన్ని సీరియస్గా తీసుకోవటం లేదని ఆడుతూ పాడుతూ గడపాలని చూస్తున్నాడని ఆమెకి తెలుసు అతనికి దగ్గరగా వచ్చింది ఇద్దరు వయసులో ఒక రెండేళ్ల కంటే ఎక్కువ భేదం లేదు అతన్ని అన్నయ్య అనకుండా అని పిలవటమే ఆమె అలవాటు ఏమిట్రా అంత అర్జెంటు పనులు కాలేజీ ఎగుట్టి స్నేహితుల్ని వేసుకుని రోడ్డు వెంట తిరగటమేనగా అందులో ఉన్న చారం నీకేం తెలిసే వెర్రిదానా అన్నట్లు చూశాడు గోపికృష్ణ ఒరే నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే పోని చదువు మానేసి ఏదైనా ఉద్యోగంలో చేరకూడదు ఉద్యోగమా ఏం ఉద్యోగం చేయమంటావు ఏదైనా చేయవచ్చు ఇప్పుడు ఈ ఊళ్ళో బోలెడు ప్రైవేట్ కంపెనీలున్నాయి వాటిలో చిన్న చిన్న ఉద్యోగాలుంటాయి నాన్నగారి దగ్గర అకౌంట్స్ రాయటం నేర్చుకుని పార్ట్ టైమ్గా అకౌంట్స్ రాసి సంపాదించడానికి బోలెడు షాపులున్నాయి గోపిరకృష్ణ హేళన్గా నవ్వాడు ఏమిటి ఇంత బతుకు బతికి గుమస్తా ఉద్యోగాలు అకౌంట్స్ రాసి గడుపుకునే ఉద్యోగాలు చేయమంటావా మరి ఏం చేస్తావురా అటు చదువుకోవు ఇటు చిన్న చిన్న ఉద్యోగాలు పనికిరావు అసలు నీ మనసులో ఏముందో చెప్పు గోపీకృష్ణ మళ్ళీ నవ్వాడు నేను చదువుకోపోయినా మీ దృష్టిలో ఉపయోగకరమైన పని చేయకపోయినా మీరెవరు ఊహించినంత గొప్పవాడనవుతాను చూస్తూ ఉండు అన్నాడు ఎలాగా లాటరీ టిక్కెట్లు కొంటున్నావా అలాంటి వెర్రిమొర్రి పనులు నేనేమి చేయను నా స్వయం కృషి వల్లే పైకి వస్తాను ప్రజ్ఞ అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది గోపి కళ్ళలో జీవితంలో ఏదో చేయగలనన్న ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసాన్ని మించిన ధీమా తొణకిసలాడుతున్నాయి అతని నమ్మకమేమిటో కృషి ఏమీ లేకుండా ఎలా పైకి రాగలోననుకుంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు ఈ తరం కుర్రాళ్లకు ఏ పరిస్థితుల్లోనూ రాజీపడని మనస్తత్వం సమర్థతకు మించిన అహం ఉంటుందని ఆమెకు తెలుసు జీవితాలు కాలిపోవటం వల్ల అవి ఎలా దారితీస్తాయో కూడా ఆమెకు తెలుసు అతనితో వాదించి ప్రయోజనం లేదని ఊరుకుంది గోపికృష్ణ బ్రయటకు వెళ్ళిపోయాక ప్రజ్ఞ తల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మా అని పిలిచింది ఇంటి వెనుక భాగంలో ఉన్న వరండాలో నేల మీద కూర్చుని పరధ్యానంగా ఏదో చూస్తున్న రాఘవమ్మ తల తిప్పి చూసింది నేను రాఘవమ్మ చెప్పు అన్నట్టు చూసింది నేను ఉద్యోగం చేస్తాను నీకు ఉద్యోగం ఎవరిస్తారు ఏదో ఒకటి బట్టల కొట్లో సేల్స్ గాల్గానో గానో ఫోటో స్టూడియోలో లాబ్లో పనిచేసే అమ్మాయిలాగాను నెలకు రెండు వందలు మూడు వందలు సంపాదించే ఉద్యోగాలు మా ఫ్రెండ్స్ చాలామంది చేస్తున్నారు దానివల్ల ప్రయోజనం ఏమిటే నాన్నగారి ఆర్థిక ఇబ్బందుల్లో చేదోడు వాదోడుగా ఉంటాను రాఘవమ్మ నవ్వింది ఆ చాలిచాలుని సంపాదనకు ఇంకో చాలిచాలుని సంపాదన తోడైనంత మాత్రాన మన సమస్యలు చల్లారవు మరి తొందరగా పెళ్లి చేసుకుని ఈ నరకం నుంచి వెళ్ళిపో ఇంకో నరకంలోకా మనలాంటి వాళ్లకు ఎక్కడికెళ్ళినా నరకాలే తారసపడుతూ ఉంటాయి స్వర్గాలు ఎదురవవు అలా ఎప్పుడు ఏదో ఒక నరకంలోనే ఉండవచ్చునుగా ఇంకొకటి ఎందుకు వెతుక్కోవాలి సామాజిక ధర్మం కోసం ప్రజ్ఞ ముఖంలోకి చూసింది జీవితంలోని సమస్తాన్ని పోగొట్టుకున్నట్టు నిర్లిప్తంగా శూన్యంగా గోచరించింది అమ్మ సామాజిక ధర్మం కోసం మనని మనం బలి చేసుకోవాలా మనకో ఊహ ఆశయం పైకి రావాలని తపన వాని కోసం సాధన ఇవన్నీ ఉండకూడదా రాఘవమ్మ నవ్వింది ఆ నవ్వులో జీవితపు లోతులు తొంగి చూసినాయి నీ వయసులో నీకన్నా ఎక్కువగానే వీటి గురించి ఆలోచనలు ప్రజ్ఞ కానీ ఉరకలు వేసే వయసులోకి దొమకపోతున్న కూతురుతో ఆ విషయాలు ప్రస్తావించటం సమంజసగా తోచగా అంతటితో ఆపేసింది జానకి రామయ్య ఆ రోజు ఆఫీసుకు వెళ్ళటానికి తయారయ్యాడు పంచా చొక్కా వేసుకున్నాడు చొక్కాకు అక్కడక్కడ మాసికులున్నాయి ప్రజ్ఞ తండ్రి ముఖంలోకి పరిశీలనంగా చూస్తుంది రక్తం లేనట్టు పాలిపోయి దీనంగా ఉన్నాడు ప్రజ్ఞకు తండ్రి గురించి తెలుసు ఆయనది చాలా కష్టపడే స్వభావం చీటికి మాటికి మూలుగుతూ పడుకోవటం ఆయనకిష్టం ఉండదు ఒకప్పుడు రాత్రి పదకొండైనా పన్నెండైనా అకౌంట్ పుస్తకాలు ముందేసుకుని రాసుకుంటూ కూర్చుని తిరిగి వేకోమజామున లేచి పనీపాటలు పాటలు చూసుకున్న సందర్భాలు ఆమెకు తెలుసు కానీ అనారోగ్య తినేసి జవసత్వాలు హరించుకుపోయేసరికి రోజురోజుకు జీవచ్చములా మారిపోతున్నాడు నాన్న అంది ప్రజ్ఞ ఆయనకు దగ్గరికి వెళ్ళి ఏమిటమ్మా ఆయన ఆప్యాయంగా మరో వారం రోజులు రెస్ట్ తీసుకోకూడదు కుదరదమ్మా నిజం ఆమెకు తెలుసు కళ్లల్లో నీళ్లు తిరగబోతుండగా ప్రయత్నం మీద ఆపుకుంది అకౌంట్స్ రాయటం నాకు కూడా నేర్పించు జానకి రామయ్య గారు నవ్వారు అలాగేనమ్మా అన్నాడు ఆయన మెట్లు దిగి రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నడిచిపోతుంటే ప్రజ్ఞ గుమ్మం దగ్గర నిలబడి కన్నార్పకుండా చూస్తుంది గోపీకృష్ణ ఆ మేడకెదురుగా ఉన్న కిల్లికొట్టు దగ్గర నిలబడి అరగంట నుంచి ఎదురు చూస్తున్నాడు ఉదయం పది కావస్తుంది వేసవి కాలం ప్రవేశించటం వల్ల ఎండలు కొంచెం కొంచెంగా ముదురుతూ తాపాన్ని కలిగిస్తున్నాయి చివరకు ఆ మేడలో నుంచి ఓ పదిహేనేళ్ల అమ్మాయి దిగి రోడ్డు మీదకొచ్చింది చేతిలో ఒకటి రెండు పుస్తకాలున్నాయి పరికిని ఓణి వేసుకుంది రెండు జడలు మిలమిలలాడే పెద్ద పెద్ద కళ్ళు తెల్లని ఒంటి రంగు చాలా చలాకీగా ఉంది ఆ అమ్మాయి పేరు అస్మిత బయటకు వస్తూనే గోపీకృష్ణ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వింది ఓ నిమిషమాకి గోపీకృష్ణ ఆ పిల్లను అనుసరించాడు కొంత దూరం వెళ్ళాక ఇద్దరు కలుసుకున్నారు ఈ వేళింత ఆలస్యమైందేం అని అడిగాడు అక్కయ్య కూడా నాతో వస్తాను కూర్చోమంది తనని తప్పించుకుని రావటానికి చాలా అవస్థపడాల్సి వచ్చింది అంటూ నవ్వింది ఎందుకని నీతో రావటం ఏమో మరి నేను నీతో మాట్లాడుతున్నప్పుడైనా చూసిందేమో మీ అక్కయ్యకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా నాకు తెలీదు నువ్వు తెలిసినా చెప్పవు ఎందుకని గుట్టు ఆడవాళ్ల సొత్తు కాబట్టి అస్మిత కిలకిలమని నవ్వింది నీకు అమ్మాయిల గురించి చాలా విషయాలు తెలిసిననే అంది ఒక నిమిషమాకి గోపికృష్ణ ఈ పూట స్కూల్ మానేసేయి అన్నాడు అస్మిత మ్యాంటిసోరీలో సోరీలో టెన్త్ క్లాస్ చదువుతుంది అమ్మో అంది ఏం ఇంట్లో తెలిసిపోతుంది ఎలా తెలుస్తుంది మా ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మమ్మీకి చెప్పేస్తారు చెప్పొద్దని చెప్పొచ్చుగా అలసైపోను అతనేం జవాబు చెప్పలేదు ఎందుకు స్కూల్ మానేయమన్నావు ఎటైనా వెడదాం ఎటైనా అంటే ఎక్కడికి మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవటానికి బోలుడు చోట్లున్నాయి రింగ్ రోడ్డు దగ్గరికి వెళ్ళొచ్చు కృష్ణా బ్యారేజ్ వైపు వెళ్ళొచ్చు నూజువీడు రోడ్డు వైపు వెడితే జనం ఎవరూ ఉండరు అమ్మో నాకు భయం నేనంటేనా నువ్వంటే కాదు నీతో అలా రావటానికి ఏం నేనేమైనా చీ అది కాదు ఇలా రోడ్డు మీద ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడుకుంటుంటే నాకు తృప్తిగా ఉండటం లేదు నాకు కూడా కానీ ఇంతకంటే ఏం చేయాలో కూడా తెలియటం లేదు నిన్ను రోజు కలుసుకోకుండా ఉండలేకపోతున్నాను నువ్వెప్పుడైనా కనిపించకపోతే నాకు అలాగే ఉంటుంది గోపి అస్మిత రాత్రులు నువ్వు ఒక్కదానివే గదిలో ఉంటావా లేకపోతే మీ అక్కయ్యతో కలిసి పడుకుంటావా ఏం ఒక్కదానివి ఉంటే నాకు నాకెప్పుడేం రావాలనిపిస్తే వచ్చేస్తాను నేను మేడ మీద గదిలో ఉంటాను కింద దారులన్నీ మూసేసి ఉంటాయి నేను రాదలుచుకుంటే ఏ మూసి ఉన్న దారి నన్ను అడ్డగించలేదు అస్మిత తన ముఖంలోకి చూసింది ఆ కళ్ళల్లో కానవస్తున్న చురుకుదనం దీక్ష పట్టుదల చూస్తే అతనన్నంత పని చేయగలడనిపించింది అమ్మో అలా ఎప్పటికీ చేయకు మా అక్కయ్య నాతోనే పడుకుంటుంది అంది ముఖంలో భయం కనబరుస్తూ ఇంతలో ఆమె ఎక్కే బస్టాప్ దగ్గరకొచ్చింది ఆమెతో పాటు స్కూల్కి వెళ్లే ఐదుగురు అక్కడ నిలబడి ఉన్నారు ఇంకా వెళ్ళిపోగోపి గోపి వాళ్ళెవరైనా చూస్తారు రేపు కలుద్దాం అంది అస్మిత అటు ఇటు చూసి ఆమె బుగ్గ మీద చిన్న చిటికి వేసి అతను వెనక్కి తిరిగాడు ఓ పది గజాలు నడిచాడో లేదో వెనక నుంచి గోపి అన్న పిలుపు వినిపించింది తలతిప్పి చూసేసరికి క్లాస్మేట్ అతనితో చనువుగా ఉండే రామ్మోహన్ కనిపించాడు చేతిలో ఉన్న పుస్తకాలతో ఏమిట్రా అన్నాడు గోపీకృష్ణ కాలేజీకి వస్తున్నావా అతను తల అడ్డంగా తిప్పి రాను అన్నాడు గోపి రోజు కాలేజీ మానేసి ఏం చేస్తావు ఏదో చేస్తాను అర్థంలేని ఈ చదువులంటే నాకు అసహ్యం మీరంతా చదువుకుని జీవితాలను ఉద్ధరింపచేయండి సంతోషిస్తాను గోపి నిన్ను చూస్తే బాధగా ఉందిరా మనం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్గా ఉన్నాము నీలో వస్తున్న ఈ మార్పులు నాకు చాలా బాధ కృష్ణ నిర్లక్ష్యంగా నవ్వాడు ఎందుకు రా బాధ మీరంతా చదువులు పూర్తి చేస్తారు ఎక్కడో అక్కడ ఉద్యోగాల్లో చేరి జీవితాలు మొదలెడతారు అందులో పడి ఈదులాడుతూ ఉంటారు ఈ భయంకరమైన నాకు ఇష్టం లేదు అందుకనే అందులో నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను ఈ రోటిని ఎంత భయంకరమైన మానవ జీవితానికి తప్పదురా గోపీకృష్ణ ఇవ్వలేదు ఒరే ఈ విషయం అడుగుతాను ఏమి అనుకోవుగా అడుగు పర్వాలేదు నువ్వు రోజు కలిసి వస్తున్నావే ఆ అమ్మాయి ఎవర్రా నా గర్ల్ఫ్రెండ్ నిండా చూస్తే ఉన్నట్లుగా లేవు ఎందుకురా ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటున్నావు పదిహేనేళ్ళు ఈ రోజుల్లో ఆడపిల్లలకు చిన్న వయసేమీ కాదు చూపులకు వికసించినట్లు కనబడుతున్నా వాళ్ళ గుండెల్లో ఆకతాలుంటాయి వాళ్ళకు తెలియనివి విషయాలు ఏమీ ఉండవు ఇహ ఆటలాడుకోవటం అంటావా ఆ అమ్మాయి నన్ను లైక్ చేసింది నేను తనను లైక్ చేశాను ఆమె గొప్పింటి బిడ్డ తనని ఆసరాగా చేసుకుని పైకి వెళ్ళిపోవాలనే ఉద్దేశం నాకుంది నువ్వు చేరువయ్యేది ఆ అమ్మాయి డబ్బు కోసమన్నమాట గోపికృష్ణ నవ్వాడు కావచ్చు ప్రజ్ఞ రేషన్ కార్డు తీసుకుని చౌక బియ్యం డిపోకి వెళ్ళింది బియ్యం ఇంకా స్టాక్ రాలేదన్నాడు ఊసూరుమంటూ వెనక్కి తిరిగి బయలుదేరింది తేజ వాళ్ళ ఇంటి దగ్గరకు రాగానే అప్రమేత్తంగా తలతిప్పి చూసింది తేజ ఇంటి ముందు భాగంలో ఉన్న అవుట్లో ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని ఇంగ్లీష్ నవలొకటి చదువుకుంటూ అదే సమయానికి తల ఎత్తి చూసింది గేటవతల నుంచి చేతులో సంచితో నడిచి వస్తున్న ప్రజ్ఞను ఆగమన్నట్టు సౌన చేసింది ప్రజ్ఞకు ఆగక తప్పలేదు ఆమె సంశయిస్తూ నిలబడేసరికి తేజ నిలబడి గేటు వచ్చింది లోపలికి రండి అంది ఇంట్లో పని ఉందండి అంది ప్రజ్ఞ చాలా సంకోచంగా తేజ నవ్వి పర్వాలేదులండి పని ఎప్పుడు ఉండేదే మా ఇంట్లోకి ఎప్పుడూ రాలేదు ఒక ఐదు నిమిషాలు కూర్చుని వెళ్ళిపోదురుగాని రండి అంది ప్రజ్ఞకి తప్పలేదు తేజ కొంచెం గేటు తెరవగా మొహమాటంగా లోపలికొచ్చింది ఇల్లంతా వాళ్ళు తప్ప ఎవరూ లేనట్లు బావురమంటుంది మా డాడీ ఆఫీసుకెళ్లారు మమ్మీ ఎక్కడికి వెళుతుందో నేనెప్పుడు అడగను పని వాళ్ళు పనుల మీద వెళ్లారు పని అంటే అదేలేండి మాకుగా మేము కల్పించుకున్న పనులు ప్రస్తుతానికి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అంది తేజ ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరు ఉండటానికి భయం వేయదా మీకు తేజ నవ్వింది మనుషులు ఉంటే భయపడాలి లేకపోతే భయం దేనికి ఇల్లంతా చాలా రిచ్గా ఉంది గోడలకు రకరకాల పెయింటింగ్స్ ఖరీదైన సోఫా సెట్స్ ఇరవై అంగుళాల వెడల్పు స్కీన్ గల ఇంపోర్టెడ్ కలర్ టీవీ వీసీఆర్ ఓవెన్ మూడుకు పైగా ఉన్న గ్యాస్ స్టవ్లు నిలబడ్డ చోట నుంచి కదలకుండా అన్ని సౌకర్యాలు అందుకోగల కిచెన్ ప్రజ్ఞకు ఆశ్చర్యంగా ఉంది కానీ అసూయగా లేదు తనకు లేని దాని గురించి అసూయ పడటం ఆమెకెప్పుడు అలవాట్లేదు ఏం తాగుతారు కాఫీనా టీనా నాకు రెండూ అలవాటు లేదు పోని జ్యూస్ ఏమైనా తీసుకోండి లెమన్ ఆరెంజ్ గ్రేప్స్ ప్లీజ్ ఏది వద్దండి మీ ఇష్టం రండి నా గదిలోకి వెళ్ళి కూర్చుందాం అని తేజ ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది ఆమె గది చాలా అధునాతంగా అపురూపంగా ఉన్నది ఒక పక్క చిన్న పోర్టబుల్ కలర్ టీవీ అది కూడా ఇంపార్టెంటే ఆమె బలవంతం చేసిన మీదట ప్రజ్ఞ సోపాల కూర్చుంది మీరు చదువుకుంటున్నారా ప్రజ్ఞ లేదన్నట్లు తల ఊప్పింది ఎందుకని టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను తర్వాత మా నాన్నగారికి స్తోమత లేక చదివించడం మానేశారు మరి తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తాను ప్రతి ఆడపిల్ల ఏం చేస్తుందో అది చేస్తాను అంటే పెళ్ళి సిగ్గుతో ప్రజ్ఞ ముఖం ఎర్రబడింది అలా అని కాదు మరి ప్రజ్ఞ జవాబు చెప్పలేదు పోని పెళ్ళి గురించి మీ ఉద్దేశం పెళ్ళి అనేది స్త్రీ పురుషుల మధ్య సంభవించే ఓ పవిత్ర బంధం మీ దిష్టిలో వివాహం అంత గొప్పదా కేవలం గొప్పదే కాదు అద్భుతమైనది పెళ్లి చేసుకునేది సంపూర్ణత్వం సిద్ధించదని మీరు భావిస్తున్నారా అవును మీరు ప్రేమని అంగీకరిస్తారా ప్రేమ లేనదే జీవితం లేదు ప్రేమించి పెళ్లి చేసుకోవటం గొప్పదనా లేక పెళ్లి చేసుకుని ప్రేమించడం గొప్పదనా మీ ఉద్దేశం నా ఉద్దేశంలో ఈ రెండింటికి తేడా లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుని ప్రేమించుకున్నా ఆ ప్రేమ శాశ్వతమైనదే ఉండాలి భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి ప్రేమకు సంబంధించినంతవరకు ఉండటానికి ఆస్కారం ఉండకూడదు తేజ నవ్వింది బహుశా మీరు ఊహలోకల్లో ఉన్నారనుకుంటాను సాధ్యం కాని దాన్ని గురించి అసత్యమైన దాన్ని గురించి ఎక్కువ విలువలు ఆపాదించి తప్పుదోవలో ఉన్నారనుకుంటాను అంది నా ఆలోచన అతిశయోక్తిగా కనిపించవచ్చు నేను తప్పుద్రోవన నడవనని నా నమ్మకం ఈ ప్రపంచం ఎంత మారిపోయిందో ఎంత వేగంగా పరిగెడుతున్నదో మీరు గమనించటం లేదని నా ఉద్దేశం ప్రపంచం మారిపోయిందని నాకు తెలుసు ఎంత వేగంగా పరుగులు తీస్తుందో నాకు తెలుసు కానీ మనుషులందరూ మారిపోలేదని కూడా నాకు తెలుసు మీ నమ్మకం చాలా గొప్పదే కానీ అనుభవం వేరు నమ్మకం వేరన్న సత్యాన్ని మీరు కొన్నాళ్ళకైనా ఒప్పుకుంటారు అంది తేజ భార్యాభర్తల మధ్య బంధాన్ని మీరు అంగీకరించరా అని అడిగింది ప్రజ్ఞ నా ఉద్దేశంలో సంసార జీవితం అంటే ఏమిటో చెప్పమంటారా చెప్పండి ఒకరినొకరు ప్రేమించుకుందామనుకుంటూ కొన్నాళ్ళు మోసం చేసుకోవటం ఆ ప్రేమ చచ్చిపోయిందని తెలుసుకున్నాక కూడా ఆత్మవంచనని ఎక్కువ చేసుకుంటూ మోసాన్ని కొనసాగించటం మీకు ఇంకో రహస్యం చెప్పనా ఈ భూమి మీద భార్యభర్తలు చెప్పుకునేటంతటి అబద్ధాలు ఇంకే ఇతర వ్యక్తులు చెప్పుకోరు మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కొన్ని నిజాలు కల్పన కన్నా దారుణంగా ఉంటాయి మీకు ఇంకో సత్యం కూడా చెప్తాను ప్రపంచంలో ఒకరినొకరు ఎక్కువగా ఏవగించుకునేది భార్యభర్తలే అయిన నటనతో సంసారాలు తరబడి జీవితాలు వెళ్లతీయగల సామర్థ్యం వాళ్ళకుంటుంది భార్యాభర్తల మధ్య ఉండేది నటనేనంటారా నటన అని తెలియని నటన వాళ్ళిద్దరి మధ్య నటన కానిదేమన్నా ఉంటే అది సెక్స్ మాత్రమే ఇంకో భయంకరమైన రహస్యం చెప్పన ఇక పురుషుడికి తన భార్య మొదటిది కాదు చివరిది కాదు అలాగే స్త్రీకి అబ్బా ఆపండి మీరు మరీ ఫేవరెట్గా మాట్లాడుతున్నారు తేజ నవ్వింది ఒకరి ఘోష ఇంకొకరికి ఫేవరెట్గా కనబడుతూ ఉంటుంది ఈ సమాజంలో అత్యంత బలమైనది అతి బలహీనమైనది ఈ వివాహ వ్యవస్థే చూడండి సమాజం ఇన్ని మానసిక రుగ్మలతో కుంగిపోతూ ఉండటానికి కారణం ఈ బలహీనతలే తప్పుల్ని వ్యామోహాలను దాచిపెట్టుకుని లేనిపోని నీతి ప్రదర్శించడానికి ప్రయత్నించటం కన్నా ఈ తప్పులన్నీ పొరపాట్లని సహజమైన అలవాటుగా స్వీకరించినప్పుడు సమాజం ఇంతకన్నా ఆరోగ్యంగా ఉంటుంది మీరు దేవుణ్ణి నమ్మరు మనుషుల్లోని మంచితనాన్ని నమ్మరు అయినా మీరంటే నాకు కోపం రావటం లేదు అంది ప్రజ్ఞ కారణం మీలోని సంస్కారమై ఉండవచ్చు చూడండి ఈ లోకంలో కేవలం భార్యభర్తలే కాదు తల్లి కూతురు తండ్రి కొడుకు ఆప్త మిత్రులుగా పేర్కొనబడే ఇద్దరు మిత్రులు అంత అసహజమైన ప్రవర్తనతోనే తమని తాము భ్రమింపచేసుకుంటూ ఉంటారు ఈ లోకంలో అత్యంత సహజమైనదేమంటే అసహజత్వమే ప్రజ్ఞ లేచి నిలిచింది మీ మాటలు ఎప్పటికైనా అబద్ధమని రుజువు చేస్తాను ఈ లోకంలో కరుణ ఉన్నదని ప్రేమ ఉన్నదని పవిత్ర ఉన్నదని నిరూపించి తీరుతాను ఇది ప్రజ్ఞ ప్రతిజ్ఞ అంది తేజ నవ్వుతూ కాదు ప్రజ్ఞలో ప్రజవలుతున్న ఆవేదన ప్రజ్ఞ వెళ్ళిపోయాక తేజ చాలాసేపు కారిడార్లో అలా నిలబడి ఉంది గేటు దగ్గర చప్పుడయ్యేసరికి తల ఎత్తి చూసింది గేటు తీసుకుని ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్ల మధ్య వయసున్న యువకుడు లోపలికి వస్తున్నాడు చేతిలో చిన్న ప్రిప్కేసి ఉంది హాయ్ బావా ఎప్పుడొచ్చావు అని అడిగింది తేజ ఆ యువకుడి పేరు శ్రీకాంత్ తేజాకు వరుసకు బావవుతాడు మద్రాసులో ఉండి ఫలానా అని చెప్పటానికి వీలేని రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాడు ఈ మధ్యనే సింగపూర్ బ్యాంకాక్ మొదలైన ప్రదేశాలన్నీ చూసి వచ్చాడు మొన్న మద్రాసులో దిగాను నిన్న పనులుంటే చక్కబెట్టుకుని నిన్ను చూడాలని పరిగెత్తుకు వచ్చాను అన్నాడు నిన్ను అనే పదాన్ని ఒత్తి పలుకుతూ ఇద్దరూ లోపలికి వెళ్లారు ఇంట్లో ఎవరూ లేరా ఏమిటి అని అడిగాడు శ్రీకాంత్ లేరు డాడీ వెళ్లారు అమ్మ తన యాక్టివిటీస్ గురించి వెళ్ళింది ఆంటీ చాలా ఫార్వర్డ్గా ఉంటుంది తేజ జవాబు ఇవ్వలేదు శ్రీకాంత్ తన విదేశీ పర్యటన అనుభవాలు కర్ణపేయంగా చెబుతున్నాడు అందులో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉందని తెలిసేసరికి అతని మాటల్లో వీర వ్యవహారం ఎక్కువైంది అక్కడ తాను ఏమేమి చూశాడో ఏమేమి చేశాడో ఆడవాళ్ళు ఎలా మసాజ్ చేస్తారో నైట్ క్లబ్లో ప్రదర్శన ఇచ్చే విలాసినులను వర్ణిస్తున్నాడు అయితే బాగా ఎంజాయ్ చేసి వచ్చావన్నమాట కానీ నువ్వు పక్కనే ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని అలాంటి చోట్లకు ఆడవాళ్ళతో వెళ్ళకూడదు బావా మగవాళ్ళే కలిసి వెళ్ళాలి అప్పుడే ఎంజాయ్మెంట్లో మజా ఉంటుంది అది కొందరి విషయంలో నిజమే అనుకో నా సంగతి వచ్చేసరికి అలా కాదు పక్కన నువ్వు ఉంటేనే నిషాగా ఉంటుంది తేజ ఏమీ మాట్లాడలేదు నీకు అభ్యంతరం లేకపోతే అంటూ శ్రీకాంత్ లేచి ధర్మారావు గదిలోకి వెళ్ళి విస్కీ సీసా సోడాలు గ్లాస్ తెచ్చుకున్నాడు విస్కీ కలుపుకొని కాస్త కాస్త సేవిస్తూ మాట్లాడుతున్నాడు రెండు పెక్కులు పూర్తయ్యేసరికి అతని శరీరంలో మనసులో ప్రేరణ కలగసాగింది తేజ అన్నాడు ఆమె బుజ్జం మీద చేయి వేసి అతని చెయ్యి కొద్దిగా వణుకుతుంది ఆమె మెదలకుండా కూర్చుంది ఐ ముందుకు వంగి పెదాలను ఆమె చెంప మీద ఆనించిపోయాడు అతన్ని మృదువుగా విడిపించుకుని తేజ లేచి నిలబడింది బావా తర్వాత మాట్లాడుకుందాం నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ దయాకర్ తన హాస్పిటల్లో రోగులను చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు అతనిది ఊళ్ళోని నర్సింగ్ హోమ్లో ఒకటి జనరల్ సర్జరీలో ఎంఎస్ పాస్ అవ్వగానే కొద్దిపాటి పెట్టుబడితో ప్రాక్టీస్ ప్రారంభించాడు మొదట్లో చిన్న బిల్డింగ్ అద్దెకి తీసుకుని అందులో ప్రాక్టీస్ చేసేవాడు తొందరలోనే అతని మంచితనం వల్ల ప్రావీణ్యత వల్ల మంచి పేరు వచ్చి ప్రాక్టీస్ విపరీతంగా పెరిగింది రెండు మూడేళ్లలోనే సొంత బిల్డింగ్ కొనుక్కుని దాదాపు ముప్పై బెడ్స్ దాకా వేశాడు అతని హాస్పిటల్ రూమ్స్ ఆపరేషన్ థియేటర్ నిర్వహించే పద్ధతి చాలా నీట్గా క్రమశిక్షణతో ఉండేవి బెడ్స్ అన్ని నిండిపోయి చూడటానికి వచ్చేవాళ్లతో అవుట్ పేషెంట్స్తో కిటకిటలాడుతూ ఉండేది అతను కేవలం సర్జికల్ కేసులే కాక మెడికల్ కేసులు గైనిక్ కేసులు కూడా చూస్తూ ఉండేవాడు ఎంత బిజీగా ఉన్న సీరియస్ కేసుల వల్ల టెన్షన్గా ఉన్నా ఎప్పుడు నవ్వుతూ పేషెంట్స్ ఎంత విసిగిస్తున్నా ప్రశాంతంగా జవాబులు చెబుతూ కనబడేవాడు ఓపీ టైం కావటం వల్ల ఒక్కొక్కరిని లోపలికి పిలిచి ఎగ్జామ్ చేసి అవసరమైన మందుల్ని రాసి పంపించడమో అడ్మిట్ చేయడమో చేస్తున్నాడు ఓ గంట తర్వాత పీలక బలహీనంగా ఉన్న ఓ నడివయసు మనిషిని తీసుకుని పదహారు పదిహేను ఏడున్న అమ్మాయి లోపలికి వచ్చింది ఆ మనిషి కడుపు నొప్పితో బాధపడుతూ మెలకులు తిరిగిపోతున్నాడు ఒక్క క్షణం ఆమె వంక ప్రశ్నార్థకంగా చూసి తర్వాత ఇంకేమీ ప్రశ్నలు వేయకుండానే ఆయన్ని టేబుల్ మీదకెక్కించి పరీక్ష చేశాడు ఎంపిటీసైటిస్ అన్నాడు తర్వాత ఆమె వంక చూస్తూ ఆమె కళ్ళల్లో బెదురు కనిపించింది ఏమో జవాబు ఇవ్వకుండా అతని ముఖంలోకి చూస్తూ తలదించుకుంది వీరేమవుతారు మా నాన్నగారు మీ తరపున ఇంకెవరైనా పెద్దవాళ్ళు లేరా మాట్లాడటానికి ఇంకెవరూ లేరు నాకు చెప్పండి ఈయనకి సాధ్యమైనంత తొందరలో అంటే ఈవేళ సాయంత్రంలోగా ఆపరేషన్ చేయాలి మెడిసిన్స్ వల్ల తగ్గే లక్షణాలేమీ కనిపించడం లేదు బహుశా ఇది వరకు ఒకటి రెండుసార్లు ఈ నొప్పు వచ్చి ఉంటుంది అవునా ఆమె అవునన్నట్టు తల ఒప్పింది వెంటనే అడ్మిట్ చేయాలి మిగతా వివరాలన్నీ సిస్టర్ చెబుతుంది అని సిస్టర్ని కేకేసి ఆ కేసుని అడ్మిట్ చేయమని చెప్పి వెంటనే వాడవలసిన మందులని గురించి కొన్ని వివరాలు చెప్పాడు ఆ అమ్మాయి తండ్రితో పాటు సిస్టర్ వెంట కదలబోయింది మీ పేరు అని అడిగాడు దయాకర్ అప్రహతంగా ప్రజ్ఞ ప్రజ్ఞ తండ్రి పనిచేస్తున్న ఆఫీసుకి వెళ్లి ప్రొపరైటర్ని కలుసుకుని తండ్రి పరిస్థితి చెప్పి డబ్బేమైనా సహాయం చేయమని కోరింది ఆయన తన నిస్సహాయత వ్యక్తం చేయడమే కాకుండా గట్టిగా కేకలు కూడా వేశాడు ఆయనతో పాటు పనిచేసే ఇద్దరిని ముగ్గురిని కలిసి వాళ్ళ సాయం కోరింది వాళ్ళ దగ్గర తండ్రి ఇది వరకు డబ్బు అప్పు తీసుకుంటూ ఉండేవాడని ఆమెకు తెలుసు ఇప్పటికే మాకు చాలా ఇవ్వాలి కుదరదు అని చెప్పేశారు వాళ్ళు అలసటతో ముఖాన స్వేద బిందువులతో నీరసంగా ఇంటికి వచ్చింది పన్నెండు గంటల వేళ ఏం జరిగింది డబ్బులెవరూ ఇవ్వలేదు కదూ అని అడిగింది రాఘవమ్మ ప్రజ్ఞ కళ్ళతో జవాబు చెప్పింది నాకు తెలుసు ఎవ్వరు ఇవ్వరని అంది తల్లి తనలో తాను గొనుక్కుంటున్నట్టు ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచింది అమ్మటానికి నా దగ్గర ఇంకేమీ లేవు లేకపోతే అమ్మి పారేసేదాన్ని అంది రాఘవమ్మ మళ్ళీ లోపలి గదిలోంచి ఓ వ్యక్తి వచ్చాడు ప్రజ్ఞ అదిరిపడ్డట్టు చూసింది బావా ఇతను ఎప్పుడొచ్చాడు ఏం ప్రజ్ఞ కులాసాగా ఉన్నావా అని అడిగాడు శివరామ్ ఆమె జవాబు చెప్పటం ఇష్టం లేనట్టు ముఖం పక్కకి తిప్పుకుంది నేనంతా విన్నాను ప్రజ్ఞ పోతే పనులు కావు అత్తయ్య నేను మీతో మాట్లాడింది ప్రజ్ఞకి చెప్పు బావ నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు అంది రాఘవమ్మ ఒక పక్క తండ్రి చావు బతుకుల్లో ఉంటే నా పెళ్లి కొబ్బర్లు ఇప్పుడు కావలసి వచ్చాయమ్మా అని అడిగింది ప్రజ్ఞ కొన్ని సమస్యలు చావు బ్రతుకులకప్పుడే పరిష్కారం అవుతూ ఉంటాయి అంది రాఘవమ్మ ఈమె మనిష రాక్షస అన్నట్టు చూసింది ప్రజ్ఞ కానీ ఆమెకు అసహ్యం కలగలేదు జాలి కలిగింది కానీ ఇప్పుడు నేను ఆ విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా లేను అంది ప్రజ్ఞ కానీ ఇప్పుడే మాట్లాడవలసిన అవసరం ఉంది అన్నాడు శివరం ప్రజ్ఞ అతని వంక నిరసనగా చూసింది పాపం మీ నాన్నకి ఆపరేషన్ నిమిత్తం డబ్బు కోసం ఊరంతా తిరిగి వచ్చావని తెలుసు నీకెక్కడా అప్పు పుట్టలేదని మోహన్ చూస్తే తెలుస్తూనే ఉంది ప్రజ్ఞ రోషంగా చూసింది మీ నానికి వెంటనే ఆపరేషన్ జరగకపోతే ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు అందుకని అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటే ఆ డబ్బు నేను సర్దుతాను మీ అక్కయ్య చచ్చిపోయాక శనంతా దానితోనే పోయినట్టు నా సంపాదన బాగానే ఎక్కువైంది కానీ ఇంట్లో ఆడదిక్కు లేకపోవటం వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంది చూడు నీకు అసలు పెళ్లి కావటం ఎలాగూ కష్టం కష్టం మీద అయినా నాకన్న మంచి మగుడు ఎలాగూ దొరకడు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే నీ మీద నాకు మనసుంది ఏమంటావు అన్నాడు తన తల్లి ముందే అంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ప్రజ్ఞకు అవమానంతో తల కొట్టేసినట్లయింది తల్లి ఏమి మాట్లాడకుండా మౌనంగా నిలబడటం చూస్తే తానక్కడికి రాకముందే ఇద్దరి మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగినట్లు తల్లి అతనితో తన అంగీకారం తెలియజేస్తున్నట్లు అర్థమవుతుంది ఒక పక్కన తండ్రి హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య నలుగుతూ ఉంటే ఇక్కడ తన పెళ్లి గురించి చర్చలు ఆమెకు ఒళ్ళంత అసహ్యంతో జలధరించింది అమ్మ నువ్వు నాన్నగారి దగ్గర ఈ సమయం లేకుండా ఇక్కడ కూర్చుని నా పెళ్ళి గురించి మంత్రాంగాలు సాగిస్తున్నావా అంది అలా చేయటానికి కారణముంది అంది రాఘవమ్మ డబ్బు అంది ప్రజ్ఞ అవును మీ నాన్నగారిని కాపాడుకోవటానికే నువ్వన్న మంత్రాంగాన్ని సిద్ధపడ్డాను ప్రజ్ఞ ఈ పెళ్లికి ఒప్పుకో అన్ని విధాలా మా బరువు తీరిపోతుంది నువ్వు తల్లివి కాదు అనుకుంది ప్రజ్ఞ నీ కళ్ళకిప్పుడు రాక్షసులా కనబడుతున్నాను కదూ అంది రాఘువమ్మ ప్రజ్ఞ తల్లివంక ఆశ్చర్యంగా చూసింది ఆ ముఖంలో ఆ కళ్ళలో హేళన లేదు ఒత్తిడి లేదు స్వార్థం లేదు జీవితం ఉంది ప్రజ్ఞకు ఏడుపొస్తుంది అమ్మా అమ్మా అనుకుంది ఏమంటావు అన్నాడు శివరామ్ నిన్ను నేను పెళ్లి చేసుకోను అంది ప్రజ్ఞ నన్ను పెళ్లి చేసుకోకపోతే ఎవరిని చేసుకుంటావు అది ఇప్పుడు ఆలోచించవలసిన సమస్య కాదు కానీ నాకిప్పుడు చాలా అర్జెంటు సమస్య చూడండి శివరం గారు పెళ్ళి అనేది అర్జెంటుగా తేలిపోయే సమస్య కాదు అర్జెంటైనా కాకపోయినా నిన్ను మాత్రం చేసుకోవటం జరగదు అంది ప్రజ్ఞ విసురుగా భావనల్లా శివరాన్ని అయిపోయానా నన్ను కాకుండా ఇంకొకరిని ఎలా చేసుకుంటావో చూస్తాను నేను అమాయకురాలని కావచ్చు లోకం తెలియని దాన్ని కావచ్చు కానీ నా జీవితానికి ఓ పద్ధతి అంటూ నిర్వచించుకోగల అర్హత నాకుంది ఆ అర్హతలేమిటో నాకు కాకుండా ఇంకొకరికి ఎలా దక్కుతావో చూస్తాను అసలు నా మీద నీకంతా పంతమేమిటి చెప్పనా నీలోని ప్రతి అణువు నాకు నచ్చింది కాబట్టి ఆ అణువణువును అణువును అనుభవించాలని ఉవ్విళ్ళూరుతున్నాను కాబట్టి ఛీ అంది ప్రజ్ఞ అది నీ తరం కాదు చూస్తాను నిన్ను నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకోకపోతే నా పేరు శివరం కాదు ప్రజ్ఞ రోడ్డు మీద నడుస్తుంది హాస్పిటల్కు రిక్షాలో వెళ్దామనుకుంది కానీ చేతిలో డబ్బు లేదు అలసట వల్ల ఆందోళన వల్ల ఆమెకు విపరీతమైన బలహీనంగా ఉంది పొద్దు నుంచి ఏమీ తినలేదు కూడా అక్కడ తండ్రి పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ గారికి ఏం సమాధానం చెబుతుంది లోపల నుంచి ఉప్పుకోతున్న భయం వడివడిగా కొట్టుకుంటున్న గుండె అడుగులు తడబడుతున్నాయి ఇరవై నిమిషాలు గడిచాక ఆమె హాస్పిటల్ ఆవరణలో ఉంది తన తండ్రి కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళేసరికి ఎవరూ కనబడలేదు బెడ్ మీద పడుకోవలసిన తండ్రి లేడు ఆమెకి చాలా భయం వేసింది ఏమైంది దగ్గర సిస్టర్స్ ఎవరూ కనబడలేదు డాక్టర్ గారి గది దగ్గరికి వెడితే ఆయన కూడా లేడు డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు అని అడిగింది అక్కడున్న ఓ పేషెంట్ తాలూకు మనిషి థియేటర్లో ఉన్నారు ఎవరికో ఆపరేషన్ చేస్తున్నారు ఎవరికి తెలియదు ఇంతలో లోపల నుంచి ఓ సిస్టర్ అటు కేసు వచ్చింది సిస్టర్ అని పిలిచింది తడబడే కంఠంతో మా నాన్నగారికి రూమ్ నెంబర్ నైన్లో ఆయన కదూ అవునన్నట్టు తల ఊపింది ఆయనకి లోపల ఆపరేషన్ జరుగుతుంది ఎమర్జెన్సీ వెయిట్ చేయటానికి వీళ్లేకపోయింది కాళ్ళ కింద భూమి కదిలిన్నట్టయింది కళ్ళ ముందు చీకట్లు కమ్ముతుండగా అక్కడున్న బెంచ్ మీద కూర్చుండిపోయింది దాదాపు ఒక గంట గడిచాక డాక్టర్ దయాకర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి చేతులు వాష్ చేసుకుని తన కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు ఓ నిమిషం తర్వాత ప్రజ్ఞకు కబురు వచ్చింది లోపలికి రమ్మనమని ప్రజ్ఞ గదిలోకి వెళ్ళి ఆయనకి ఎదురుగా నిలబడింది డాక్టర్ దయాకర్ ముఖం చాలా అలసటగా బడలికగా కనిపిస్తుంది ఉన్నట్లుండి పేషెంట్ షాక్లోకి వెళ్ళాడు మీకోసం వెయిట్ చేయటానికి టైం లేకపోయింది అందుకని రిస్క్ తీసుకుని ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ప్రజ్ఞ ఎలాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంది ఇప్పుడు ఆయన పరిస్థితి ప్రమాదం తప్పినట్లే ఓ గంట పోయాక రూంలోకి తీసుకొస్తారు ప్రజ్ఞ అతని వంక కృతజ్ఞతాభావంతో చూసింది నేను డబ్బు ఇంతవరకు ఏమీ తెచ్చివ్వలేకపోయాను సిగ్గు అవమానం దహించివేస్తుండగా ఒక్కొక్క మాట బలవంతాన పెగుల్చుకుంటూ అన్నది ఇప్పుడు మిమ్మల్ని డబ్బు ఎవరు అడిగారు ప్రజ్ఞ అతని వంక ఆశ్చర్యంగా చూసింది ఇంకా ఇరవై ఎనిమిదేళ్లు నిండని ఈ యువకుడు ఓ అద్భుతమైన మానవతామూర్తిగా దివ్య పురుషుడిగా గోచరించాడు ఆమె కళ్ళ వెంట జలజలమని నీళ్లు కారుతున్నాయి అరే ఇదేమిటి అంటూ డాక్టర్ దయాకర్ సీటులోంచి లేచి వచ్చాడు మీకు నేను ఎలా మాట పూర్తి చేయలేక చప్పున అతని పాదాల మీదకు వంగింది అతను చాలా కంగారు పడ్డాడు అరే అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి పైకి లేవదీశాడు ఇక ఈ కిందేనండి మిగిలిన వల తరవై భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్